మనం ఆరాధించే యేసయ్య ఎవరినైనా ఎటువంటి స్థితిలో ఉన్నవారినైనా లేవనెత్తి పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అని నమ్మకం ఉన్నవాళ్ళు ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? నా స్థితి ఏదైనా, నేను ఎలా ఉన్నా, నా యేసయ్య నన్ను వాడుకోగల సమర్థుడు అని విశ్వాసం ఉన్నవాళ్ళు ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా చెప్తారా? చాలా సంతోషం. దేవుడు మనల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి మరి ఎవరికి కలగని గొప్ప భాగ్యాన్ని ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకి అందించాడు. అంతేకాకుండా చాలా వరకు మీటింగ్స్ వర్షం వల్ల ఆగిపోతూ ఉంటాయి ఈ టైంలో, కానీ దేవుడు చక్కటి వాతావరణాన్ని, చక్కటి సమయాన్ని, మంచి ఆరోగ్యాన్ని మనందరికీ ఇచ్చినందుకు ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహిమ కలిగిన యేసయ్య నామంలో కుడివచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన నామాన్ని ఉచ్చరించడానికి కూడా ఎటువంటి అర్హత లేని నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టినందుకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాకుండా ఈ ప్రాంతంలో నన్ను ఎంతగానో అభిమానించి, ప్రేమించి, ఆత్మీయ బంధాన్ని చూపించి నన్ను ఇక్కడికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన మరి దైవజనులు, సహోదరులు, ఆత్మీయ సహోదరులు, మరి యోబ్ గారికి, వారి సంఘ సభ్యులకు, సంఘ పెద్దలకు, మరి ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన క్రైస్తవ సింహాలైన దేవుని సేవకులకి, మ్యూజిక్ బ్రదర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మీరు మీ జీవితంలో ఎంతోమంది స్త్రీలు సాక్ష్యం చెప్పటం, పాటలు పాడటం, దేవుని సేవ చేయడం చూశారు, చూసారా లేదా అండి? అలాగే ఎందరో పురుషులు కూడా అద్భుతంగా సాక్ష్యాలు చెప్తూ, ఆరాధన నడిపిస్తూ, తమ ప్రాణాలు తెగించి కూడా దేవుని పరిచర్య చేసిన పురుషుల్ని కూడా మనము చూసాము. కానీ ఈరోజు దేవుడు మీ జీవితంలో ఇప్పటి వరకు కని విని ఎరుగని ఒక సాక్ష్యాన్ని, వాక్యాన్ని, అంతేకాకుండా దేవుడే స్వయంగా శ్రేష్టమైన పేరు పెట్టి పిలుచుకున్న కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తుల గురించి ఈరోజు దేవుడు మీకు తెలియజేయబోతున్నాడు. ఏంటి, దేవుడే స్వయంగా శ్రేష్టమైన పేరు పెట్టాడా? మేమెప్పుడు వినలేదే, కానీ బైబిల్లో కొంతమంది వ్యక్తుల్ని దేవుడు శ్రేష్టమైన పేరుతో పిలిచాడు. ఎవరా వ్యక్తులు అని తెలుసుకోబోయే ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సంథింగ్ దిస్ ఈవినింగ్. బిఫోర్ ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ టు ఎవ్రీ వన్. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా నేను ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నానండి. ఏంటి ఆ ప్రశ్న అంటే, మనం ఆరాధించే యేసయ్య ఎప్పుడైనా ఎక్కడైనా, నేను స్త్రీలకు మాత్రమే దేవుణ్ణి, నేను పురుషులకు మాత్రమే దేవుణ్ణి, నేను పలానా వ్యక్తులకే దేవుణ్ణి అని చెప్పాడా? చెప్పాడు అంటే నుంచోండి, ఎప్పుడు చెప్పాడు, ఎక్కడ చెప్పాడు కూడా మాట్లాడతాను. చెప్పలేదు కదా. అందుకే బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము. మైక్ తీసుకున్నానా? అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవుడు ఎవరు కాదంట? పక్షపాతి కాడు. మనుషులకు ఉంటుంది, వీళ్ళు పేదోళ్ళు, వీళ్ళు నల్లగా ఉన్నారు, వీళ్ళకి చదువు లేదు, వీళ్ళకి అందం లేదు, వీళ్ళకి ఆస్తి లేదు, వీళ్ళది అద్దిల్లు, రకరకాలుగా మనుషులు చూపిస్తారు ఇలాంటి పక్షపాతం. కానీ మన దేవుడు
పక్షపాతి కాడు. ఇది నేను చెప్తున్న మాట. ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధ గ్రంథంలో ఉంది, దేవుడు పక్షపాతి కాడు ప్రతి జనములోనూ. అక్కడ మీరు గమనిస్తే ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ అనుందా? మరేమనుంది? ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుంటే ఆయన ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడు, ప్రేమిస్తాడు. ఆయనకి భయపడాలి, మనం నీతిగా నడుచుకోవాలి. నడుచుకుంటే అది ఆటైనా మగైనా వేరే ఎవరైనా సరే దేవుడు అంగీకరిస్తాడు. ఈరోజు ఆయనకు భయపడి నేను అలా నీతిగా నడుచుకుంటున్నాను కాబట్టి ఎందుకు పనికిరాని నన్ను దేవుడు మీ మధ్యలో నిలబెట్టాడు. హల్లెలూయా. సో ముందుకు వెళ్ళే ముందు ఒక చిన్న పాట పాడాలని ఆశపడుతున్నాను. మీరు పాడమంటే పాడతాను, లేదంటే లేదండి. నోరుమి, అసలే పాటలు ఇప్పటికే చాలా ఎక్కువైపోయినాయి, వచ్చిన పని చేసుకొని పోవచ్చు కదా, ఎందుకు నీకు ఇవన్నీ అంటారా? అలా ఏం లేదుగా, నాకు చాలా ఇష్టమైన పాట. నేను ఎక్కడ మొదటిసారి వచ్చినా ఆ పాట పాడిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. ఒక విషయం చెప్పాలి అంటే ఆ పాటలోని ప్రతి మాట దేవుడు నా కోసమే వ్రాసాడేమో అనిపిస్తుంది. ఆ పాట మీరు శ్రద్ధగా వింటే నా సాక్ష్యం కూడా ఆ పాటలోనే ఉంది. ఏంటి ఆ పాట తెలుసా? ఏసయ్య నాకంటూ ఎవరు లేరయ్య. వచ్చిన వాళ్ళందరూ నాతో ఏకీభవించి పాడండి. ఏసయ్య నాకంటూ ఎవరు లేరయ్య, ఏసయ్య నాకంటూ ఎవరు లేరయ్య, నిన్ను నమ్మినే బ్రతుకు చుట్టిని, నిన్ను వెదకుచు పరుగెత్తు చుట్టిని, నిన్ను నమ్మినే బ్రతుకు చుట్టిని, నిన్ను వెదకుచు పరుగెత్తు చుట్టిని. ఏసయ్య నన్ను చూడు, ఏసయ్య చెయ్యి పట్టి
ఏసై ఉంటే చాలు అన్నవాళ్ళు మనసారా చప్పట్లు కొట్టి దేవుడు ఎవరుంటే చాలు మన జీవితంలో ఏసై ఉంటే చాలు. ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు మనల్ని అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా, మనల్ని ప్రతి క్షణం ప్రతిరోజు ప్రేమగా మనల్ని కాచి కాపాడి రక్షించేది మన ఏసయ్య. ఆయన ఉంటే చాలు. కొన్ని సంవత్సరాల క్రిందట నా జీవితం ఒక పనికిరాని పాత్ర, నా జీవితం ఒక పగిలిన బొమ్మ, నా జీవితం ఒక ఎండిపోయిన చెట్టు. అటువంటి స్థితిలో ఉన్న నన్ను మన ఏసయ్య పట్టుకొని ఈ పనికిరాని పాత్రని ఒక పనికొచ్చే పాత్రగా మలిచి, పగిలిపోయిన బొమ్మగా మిగిలిన నా కథను మరొక జన్మగా మొదలుపెట్టించి, ఎండిన చెట్టుగా మారిన నా జీవితాన్ని చిగురింపచేసి ఈరోజు మీ అందరి ముందు ఇలా ఒక్క జయ జీవితాన్ని అందించాడు. నేను ఎక్కువగా మిమ్మల్ని టెన్షన్ పెట్టను, నేను ఎవరు అనే విషయాన్ని చెప్పి ముందుకు వెళ్తాను. నా పేరు అంజలి అండి. నేను ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నాను. ప్రజెంట్ నేను అనేక ప్రాంతాలు తిరుగుచూ దేవుని నామానికి సాక్షిగా నిలబడుతూ ఆయన నా జీవితంలో చేసిన అద్భుత కార్యాన్ని ప్రతి చోట అందరికీ తెలియచేస్తూ ప్రజెంట్ నేను ఆయన పరిచర్య మాత్రమే చేస్తున్నాను. అయితే అసలు ఎవరి అంజలి అనే విషయానికి వస్తే అసలు విషయం అసలు కదా అక్కడే ఉంది. నేను ఒక హిజ్రా కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. మీలో ఎంతమందికి తెలుసు హిజ్రా అనే పదం? ఒకసారి చేతులు చూపించండి. హిజ్రా అనే పదం ఎంతమందికి తెలుసు? ఓకే, కొంతమందికి చాలా వరకు తెలుసు. హిజ్రా అనేది హిందీ లేదా ఉర్దూ భాషలో మాలాంటి వాళ్ళని పిలిచే ఒక పదం. అదే మన పరిశుద్ధ గ్రంథం ప్రకారం మమ్మల్ని రెండు రకాలుగా పిలుస్తారు. ఒకటి నపుంసకులు, రెండు షండులు. బైబిల్ ప్రకారం మమ్మల్ని ఎన్ని రకాలుగా పిలుస్తారు? ఒకటి గట్టిగా చెప్పాలి, నపుంసకులు. చెప్పండి అందరూ. షండులు. వెరీ గుడ్. ఇప్పుడు ఈ పదాలు వినగానే చాలామంది ఏమనుకుంటారంటే, ఏంటి గోలంతా, ఈ హిజ్రాలేంటి, నపుంసకులేంటి, షండులేంటి, బైబిల్లో ఇలాంటి పదాలు కూడా ఉన్నాయా, మేమెప్పుడూ వినలేదే, అసలు ఏంటి వీళ్ళు అని అనుకుంటే, సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, మాది ఒక స్త్రీ జీవితము కాదు, ఒక పురుష జీవితము కాదు. సో ఇలాంటి ఆడ కానీ మగ కానీ ఇలాంటి వ్యక్తుల్ని ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీ అనుదిన జీవితాలలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో చూసే ఉంటారు. చూసారా? ఎంతమంది చూసారు? చూపించాలి, పూర్తిగా చేయపై గెత్తాలి. అందరూ చూసిన వాళ్ళే. అయితే చూసిన మీరు చెప్పాలి. ఇప్పుడు చేతులెత్తిన వాళ్ళందరికీ ఒక ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే, చూసిన మీరు వాళ్ళని ఎక్కడ చూసారో నాకు చెప్పాలి. ఇప్పుడు చెప్పండి. అమ్మా, ట్రైన్స్లో ఏం చేస్తారు? చప్పట్లు కొడుతూ మనీ అడుగుతారు. ఇంకా బ్రదర్స్ ఎవరు మాట్లాడట్లేదేంటి? అసలు విషయం అంతా మీతోనేగా ఉంది. ట్రైన్లో ఇక్కడ చప్పట్లు వినపడితే మనోడు వెళ్ళిపోయి బాత్రూంలో దక్కుంటాడు. అమ్మో వచ్చేశారు. వాళ్ళకి గనక డబ్బులు ఇవ్వకపోతే అక్కడ ఆది కాండం నుంచి ప్రకటన వరకు కనిపిస్తుంది. మరి బ్రదర్స్ మాట్లాడాలి ట్రైన్స్లో, ఇంకా షాప్స్ దగ్గర, ఇంకా సిగ్నల్స్ దగ్గర. తర్వాత మొన్న రీసెంట్గా నేను వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవాడు నాతో చెప్పిన మాట ఏంటంటే, వైజాగ్లో బీచ్ ఉంది కదండి, ఆ బీచ్లో కూడా వీళ్ళు మనీ అడుగుతారంట. అయితే వీళ్ళు ఎక్కడ కనిపించినా చేసే పని ఒకటే. ఏంటా పని? ఏంటి వీళ్ళు చేసే పని? చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతారు. మరి
మీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ వ్యక్తి కూడా కొన్ని సంవత్సరాల క్రిందట అలాంటి జీవితం జీవించిన వ్యక్తి, ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. కానీ దేవుడు ఆ జీవితాన్ని పట్టుకున్నాడు అనుకోండి, అది ఎంత అద్భుతంగా ఉంటుందో కొన్ని క్షణాలలో మీ అందరికీ చూపిస్తానా వినిపిస్తానా చెప్పండి. వినిపిస్తానా చూపిస్తానా? వినిపించడానికి నేను రాలేదు, చూపించడానికి మాత్రమే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ఎందుకంటే విన్న దాంట్లో ఏది నిజమో ఏది అబద్ధమో మనకి తెలీదు, కానీ చూసిన దాంట్లో 100కి 100% నిజమే ఉంటుంది. మన చెవులు మనకి అబద్ధం చెప్పొచ్చు, కానీ మన కళ్ళు మనకెప్పుడు అబద్ధం చెప్పవు. ఈరోజు దేవుని యొక్క మహాకృపతో ఆ నిజాన్ని మీ అందరి కళ్ళ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే మీరందరూ చెప్పారు వీళ్ళు ట్రైన్స్లో అక్కడ ఇక్కడ కూడా చప్పట్లు కొడుతూ మనీ అడుగుతారని. మరి మీరు ఏ రోజన్నా ఆలోచించారా వాళ్ళు ఎందుకు ఆ విధంగా చప్పట్లు కొట్టి డబ్బులు అడుగుతారు? ఏంటి కారణం చెప్పండి. కుడ్ యు టెల్ మీ ఎనీవన్? చెప్పాలి, దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటి, అసలు కారణం ఏంటి? స్త్రీగా పురుషుడిగా పుట్టిన మీరు చక్కగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, సమాజంలో సంతోషంగా బ్రతుకుతున్నారు. మరి ఒక మనిషిగా పుట్టిన మేము అలా ఎందుకు బ్రతకాల్సి వచ్చింది? ఏంటి కారణం? ఏ రోజన ఆలోచించారా మీరు? మరి ఎందుకు అడుగుతారు వాళ్ళు చెప్పాలి మీరు. బ్రదర్స్ మాట్లాడాలి, సైలెంట్గా ఉండొద్దు. ఈరోజు ఆశీర్వాదం అంతా ఎవరికో తెలుసా? ఎవరైతే నోరు తెరిచి మీ మనసులో ఉన్నదాన్ని వ్యక్తం చేస్తారో వాళ్ళు మాత్రమే ఆశీర్వాదం పొందుతారు. ఆశీర్వాదం కావాలి అనుకుంటే నోరు తెరవండి, లేదు అనుకుంటే కూర్చోండి, మీ ఇష్టం. మీ ముందు పెట్టేశాను, చెప్పాలి ఎందుకు వాళ్ళు డబ్బులు అడుగుతారు ఆ విధంగా. అమ్మా, జీవనాధారం, వెరీ గుడ్, ఆశీర్వాదం నీకు వచ్చేసింది. ఇంకా జీవనాధారం కోసం వాళ్ళు అడుగుతారని సిస్టర్ గారు చెప్పారు. ఇంకా జాబ్స్ ఉండవు, జాబ్స్ ఎవరు వాళ్ళకి ఇవ్వరు, వెరీ గుడ్. రెండు ఆశీర్వాదాలు పోయాయి. బ్రదర్ మాత్రం నా ముఖం చూస్తున్నారు కానీ ఏమీ చెప్పట్లేదు, చెప్పాలి. సమాజంలో గుర్తింపు ఉండదు, వెరీ గుడ్. సిస్టర్లు ఈ సంఘంలో సిస్టర్స్ చాలా హుషారున్నారండి, వెరీ గుడ్, వెరీ గుడ్. సో జాబ్స్ ఉండవు, సమాజంలో గుర్తింపు ఉండదు, జీవనోపాధి. ఇంకా ఇంకా ఏంటి కారణాలు అమ్మా? ఎంకరేజ్మెంట్ ఉండదు. సో బ్రదర్స్ చాలాసార్లు మీరు వాళ్ళు ట్రైన్లో కనిపించినప్పుడు డబ్బులు ఇచ్చారు కదా, సో డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఆ విధంగా అడుగుతున్నారని మీరు ఏ రోజు ఆలోచించలేదా అండి? సిస్టర్స్ పాపం ఇవ్వక, వాళ్ళు ఎప్పుడు సిస్టర్స్ని అడగరు, కానీ సిస్టర్స్ ఇవ్వకపోయినా చక్కగా సమాధానాలు చెప్పారు. ఇంకా అసలైన కారణం ఒకటి ఉంది, ఏంటండి? పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు, వెరీ గుడ్, అది కూడా ఒక రీజన్. థ్యాంక్ యూ, సో మంచి సమాధానాలు చెప్పారు మీ అందరికీ కూడా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ ఆశీర్వాదాలన్నీ మీరే ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి, ఆమేన్. ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటి అంటే, చాలామంది ఇచ్చేవాళ్ళు ఈ అడిగేవాళ్ళు ఎందుకు అడుగుతారు అనడానికి ఒక ముఖ్యమైన కారణం, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీ ఇన్ దిస్ సొసైటీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఈ సమాజంలో ఒక మనిషిగా మేము బ్రతకడానికి ఎవరు కూడా మాకు అవకాశాలు ఇవ్వరు. మేము ఇలా పుట్టామని కన్నవాళ్ళు కాదంటారు, స్నేహితులు దూరంగా పెడతారు, బంధువులు ఎగతాళి చేస్తారు. వీళ్ళందరినీ కాదనుకొని మేము సమాజంలోకి వస్తే సమాజం ఏమంటుందో తెలుసా? ఏయ్, నీదొక ఆడా కానీ మగా కానీ జీవితం, నీలాంటి వాళ్ళు మా మధ్యలో ఉండే అర్హత నీకు లేదు, పో అవతలకి అని సమాజం వెలివేస్తే ఎలా బ్రతకాలో తెలియక చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టులాడుతూ మా ఆకలి తీర్చుకోవడానికి మేము అలా జీవిస్తామండి. అందుకే ఇందాక బైబిల్లో వాక్యం చూపించా, మనుషులు పక్షపాతులు అవుతారు కానీ మనము ఆరాధించే యేసయ్య పక్షపాతి కాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచాలి. అయితే అడిగేవాళ్ళు ఎందుకు అడుగుతున్నారో మనకు అర్థమైంది, పాపం ఎవరూ ప్రేమించరు, ఆదరించరు, ఏదో బ్రతకాలి కాబట్టి వాళ్ళు అడుగుతున్నారని తెలిసింది.
మరి ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? చాలాసార్లు ట్రైన్లలో రోడ్ల మీద ఎక్కడ కనిపించినప్పుడు ఇచ్చుంటారు. ఎందుకు ఇచ్చారు అమ్మా? జాలిపడి ఇస్తే బ్లెస్సింగ్స్ వస్తాయి. బ్రదర్స్ ఎందుకు ఇస్తున్నారు? అసలైన ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు మీలో నుంచి. ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తారు? భయపడి. 100% ఇచ్చేది భయపడి. తెలుసు కదా, డబ్బులు ఇవ్వకపోతే అసలు అక్కడ జరిగే ఆ సిచ్యువేషన్ని మనం మాటల్లో వర్ణించలేమన్నమాట. అలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్. సో కొంతమంది భయపడిస్తారు, ఇంకొంతమంది జాలిపడిస్తారు, ఇంకొంతమంది పోనీలే ఒక 10 రూపాయలు ఇస్తే మన ఆస్తి ఏమైనా తరిగిపోతుందా, పాపం వీళ్ళకి ఎవరున్నారు అని ఒకలాంటి మంచి మనసుతో కొంతమంది ఇస్తారు. అసలు ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణము అంటే, వీళ్ళ ఆశీర్వాదం మంచిది, వీళ్ళు దీవిస్తే మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకం. విషయం ఏంటంటే, అలాంటి నమ్మకాలు మన 2 తెలుగు రాష్ట్రాలలో పెద్దగా లేవండి. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇలాంటి నమ్మకాలు పెద్దగా లేవు. కానీ నార్త్ సైడ్ అంటే బొంబాయి, ఢిల్లీ, కలకత్తా ఇటు సైడ్ ఉండే హిందీ వాళ్ళు, ముఖ్యంగా మార్వడీస్, మమ్మల్ని దేవతల్లా కొలుస్తారు. వీళ్ళని ఎందుకు దేవతల్లా కొలుస్తారు అంటే, హిందూ ధర్మ ప్రకారం ఒక నిజమైన కథ ఉంది. ఏంటి ఆ కథ అంటే, పురాణాల ప్రకారం చెప్తున్నాను నేను, శివుడు పార్వతి కలిసిన ఒక అవతారం అర్ధనారీశ్వరుని అవతారం. ఆ మార్వడీస్ ఏమని నమ్ముతారంటే, ఈ ఆడ కాకుండా మగ కాకుండా పుట్టిన వీళ్ళు సాక్షాత్తు శివుని అవతారమైన అర్ధనారీశ్వరుని అవతారం కాబట్టి వీళ్ళు దీవించినా ఆశీర్వదించినా మనకి మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకంతో వాళ్ళు ఎక్కడైనా కనిపించినా ట్రైన్లలో డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ నమ్మకము అలా 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 అన్ని రాష్ట్రాలకి, అన్ని దేశాలకి కూడా వర్తించడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు సొంతంగా ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఓపెనింగ్కి ఎవరిని పిలుస్తారు మీరు చెప్పండి? ఎవరిని? పాస్టర్ గారిని పిలుస్తారు. అదే హిందువులైతే, హిందువులు ఏం చేస్తారు సొంతంగా ఇల్లు కట్టుకుంటే? పూజారిని పిలుస్తారు. ఇంకొకటి ఆవు, ఆవుని ఏమంటారు? గోమాత. అయితే విషయం ఏంటంటే, బొంబాయిలో ఉండే హిందీ వాళ్ళు, వాళ్ళు గనక సొంతంగా ఇల్లు కట్టుకుంటే ఎవరు పిలుస్తారో తెలుసా? మమ్మల్ని పిలిచి మాతో ఫస్ట్ కాలు పెట్టిస్తారు. ఎందుకని? వీళ్ళు మన ఇంటికి వస్తే మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకం. వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టారనుకోండి, ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి మా చేతుల్లో పెడతారు. ఎందుకో తెలుసా? అమ్మా, మీరు మా పిల్లల్ని దీవించినా ఆశీర్వదించినా మా పిల్లలకి మంచి జరుగుతుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని. అలా వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మా వాళ్ళని పిలిచి మా చేత దీవెనలు, ఆశీర్వాదాలు తీసుకొని వాళ్ళ మనసుకు నచ్చినంత ఎంతో కొంత డబ్బులు వాళ్ళు ఇస్తారు. అది ఒక నమ్మకం. మరి అలాంటి నమ్మకాలు మన ఆంధ్రాలో, తెలంగాణలో పెద్దగా లేవు. కాబట్టి ఒకవేళ మాలాంటి వాళ్ళు ఎవరైనా ఈ రాష్ట్రాలలో పుట్టినా ఇక్కడ బ్రతికే ఆధారము, సహకారం లేదు కాబట్టి వాళ్ళు ఎక్కువగా బొంబాయి, ఢిల్లీ అటు సైడ్ జీవిస్తూ ఉంటారు. అడిగేవాళ్ళు ఎందుకు అడుగుతున్నారో మనకు అర్థమైంది, ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తున్నారో కూడా మనకి తెలిసింది. మరి బైబిల్లో వీళ్ళ గురించి ఉందా? చాలామంది అంటారు, దేవుడు చేసింది స్త్రీని పురుషుణ్ణేనండి, ఇలాంటి వాళ్ళని దేవుడు చేయలేదు, వీళ్ళని సాతాను సృష్టించింది. ఎవరంట? నిజమేనా? అసలు సాతానికి సృష్టించే శక్తి ఉందా? అది అబద్ధం అని తెలిపింది. ఇంకొంతమంది అంటారు, అసలు వీళ్ళకి పరలోక రాజ్యం లేదండి, వీళ్ళు శాపగ్రస్తులు, వీళ్ళకి చర్చిలోకి వచ్చే అర్హత లేదు. మరి ఇది ఎంతవరకు నిజం? మాకు పరలోక రాజ్యం లేదా? చర్చిలోకి వచ్చే అర్హత లేదా? మరి ఇలాంటి అబద్ధాలు, అపోహలు మాలాంటి వాళ్ళ పట్ల సమాజంలో తిరుగుతూ ఉన్నప్పుడు నిజమేంటి? అసలు బైబిల్ వీళ్ళ గురించి ఏం చెప్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు వీళ్ళ గురించి బైబిల్లో ఏం మాట్లాడాడు?
అనే విషయాల్ని మనం తెలుసుకొని ముందుకు వెళ్దాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తీయండి. మత్తయి సువార్త, మత్తయి సువార్త 19వ అధ్యాయము. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తీయాలి, ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైన వాక్యాల్ని, వాగ్దానాల్ని దేవుడు ఈరోజు బైబిల్లో మీకు తెలియజేయబోతున్నాడు. బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరూ తీయండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకునిన నపుంసకును గలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పాను. ఎవరు చెప్తున్నారండి ఈ మాటలన్నీ? ఎవరు? పరిశుద్ధాత్మ. ఎవరు చెప్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. బైబిల్లో మాలాంటి వాళ్ళు 3 రకాలు ఉంటారంట. ఎన్ని రకాలు? ఒకటేంటి? తల్లి గర్భం నుండి పుట్టిన వాళ్ళు. 2, మనుషుల వలన చేయబడిన వాళ్ళు. 3, పరలోక రాజ్యం కోసం వాళ్ళని వాళ్ళే నపుంసకులుగా చేసేసుకుంటారంట. చూసారా ఎంత విచిత్రంగా ఉందో? ఈ 3 గురించి వివరించాలి అంటే నాకు కనీసం 2 గంటలు టైం అయినా కావాలండి. మరి ఇప్పుడు అంత సమయం లేదు కాబట్టి ఈసారి వచ్చినప్పుడు ఈ 3 రకాల నపుంసకులు ఎవరు అనేది నేను మీకు వివరిస్తాను. నిన్నటి దినాన అద్భుతంగా రాజమండ్రిలో ఏలేశ్వరం అనే ప్రాంతంలో ఈ 3 రకాల నపుంసకుల్ని 2 గంటల పాటు నేను వివరిస్తే ఆ సంఘస్థులందరూ కూడా ఎంతో ఆనందించారు, ఆశ్చర్యపోయారు. మా జీవితంలో ఇప్పటివరకు ఇలాంటి ఒక సందేశాన్ని ఎప్పుడూ వినలేదమ్మా అని చెప్పి వాళ్ళు తమ సంతోషాన్ని మాతో పంచుకోవడం జరిగింది. సో దేవుని కృప ఉంటే ఆయన రాకడ ఆలస్యమైతే మరొకసారి నేను మీ మధ్యలోకి వచ్చినప్పుడు అసలు ఎవరు ఈ 3 రకాల నపుంసకులు అనే విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తాను. అయితే మనము ఆరాధించే యేసయ్య చెప్తున్నాడు బైబిల్లో ఎన్ని రకాల నపుంసకులు ఉన్నారంట? 3 రకాలు. 1, పుట్టుకతోనే పుట్టేవాళ్ళు. 2, 3, పరలోక రాజ్యం కోసం వాళ్ళని వాళ్ళే నపుంసకులుగా చేసేసుకునేవారు. అయితే ప్రతి ఒక్కరిలో ఉండే ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే అసలు ఈ నపుంసకులు అనేవాళ్ళు స్త్రీలా పురుషులా? ఇదొక పెద్ద ప్రశ్న. చెప్పండి, వీళ్ళు ఆడవారా మగవారా? కొంతమంది అంటారు ఏ వీళ్ళు మగోళ్ళే కావాలని వేషాలు వేసుకుంటారు. వేషాలు వేసుకునేది మేం కాదమ్మా, జబర్దస్త్ చూస్తారా? చూస్తారు. ఆ జబర్దస్త్లో పచ్చి మగాడిని తీసుకొని వాడికి చీర కట్టి విగ్గు పెట్టి మేకప్ వేస్తే ఒక ఆడది కూడా పనికిరాదు, అంత అందంగా ఉంటాడు వాడు ఆ జబర్దస్త్లు. వేషం అనేది అది, ఇది వేషం కాదు, ఇది జీవితం. ఈ పుట్టుక వెనకాల, ఈ సృష్టి వెనకాల దేవుని సంకల్పం మాత్రమే ఉంది. అయితే వీళ్ళు స్త్రీలా పురుషులా అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను, చాలా శ్రద్ధగా వినాలి. ఇంతవరకు మీ జీవితంలో ఎప్పుడూ వినని కొన్ని కొత్త విషయాల్ని దేవుడు మీకు తెలియజేయబోతున్నాడు, కాబట్టి మీ మనసు శరీరము ఈరోజు ఇక్కడే ఉండాలి. విషయం ఏంటంటే నపుంసకుల్లో చాలా రకాలు ఉన్నారండి, కానీ బైబిల్లో దేవుడు ఎన్ని రకాలు చూపించాడు? 3 రకాలు చూపించాడు. కానీ నపుంసకుల్లో చాలా రకాలు ఉన్నారు. ఇప్పుడు అవ్వా ఆదాము, సంపూర్ణ జీవితం కలిగిన స్త్రీ, సంపూర్ణ జీవితం కలిగిన పురుషుడు. మరి చూపు లేకుండా, కాళ్ళు లేకుండా, మందబుద్ధి కలిగి కొంతమంది పుడుతున్నారు. దేవుడు చక్కటి జీవితాన్ని ఇచ్చినప్పుడు మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు పుడుతున్నారు? అవ్వకి చూపు లేదా? ఆదాంకి కాళ్ళు లేవా? అన్నీ చక్కగానే ఉన్నాయి. మరి ఇవన్నీ చక్కగా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఎందుకు పుడుతున్నారు? ఆజ్ఞ అతిక్రమమే, చేయవద్దని పని చేశారు, జరగరానివి, మనుషులు ఊహించనివి ఈ ప్రపంచంలో జరుగుతున్నాయి. అది మీరు అర్థం చేసుకోవాలి. విషయం ఏంటంటే మనుషుల్లో ఎలా అయితే రకరకాలు ఉంటారో నపుంసకుల్లో కూడా రకాలు ఉన్నారండి. దేవుడు 3 రకాలే మనకు చూపించాడు, కానీ సమాజంలో, ప్రపంచంలో, దేశంలో నపుంసకుల్లో చాలా రకాలు ఉన్నారు.
మనుషుల్లో అయితే ఎలా అయితే రకరకాలు ఉంటారు. ఏంటి మనుషుల్లో రకాల? ఏమ్మా నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చావు కదా అని చెప్పి, నీకు మైక్ ఇచ్చాం కదా అని చెప్పి నువ్వు ఏం మాట్లాడితే అది మేము వినాలా? ఏంటి మా చెవిలో ఏమన్నా నువ్వు క్లారీ ఫ్లవర్ పెడుతున్నావా? మనుషుల్లో రకాలేంటి? అసలు బుద్ధి ఉందా నీకు అని అనుకుంటున్నారా? చెప్పండి. కాదు, మనుషుల్లో రకాలు ఉన్నారు. ఏంటా రకాలు చెప్పాలి మీరు నాకు ఇప్పుడు? మనుషుల్లో రకాలు ఏంటి? కొంతమంది లావుగా ఉంటారు. నేను అనుకున్నాను అబ్బా ఏ గొంతులు ఇరుక్కుపోయిందా, మరి చెప్పొచ్చు కదా, ఆశీర్వాదం వెళ్ళిపోయింది. కొంతమంది లావుగా ఉంటారు, మరికొంతమంది కొంతమంది పొడుగ్గా ఉంటారు, మరికొంతమంది కొంతమంది నలుపుగా తెలుపుగా చామంచాయిగా ఉంటారు. మరి ఇవన్నీ మనుషుల్లో ఉండే రకాలు కాదా? కదా, ఏ ఇద్దరు మనుషులు కూడా ఒకలాగా ఉండరు. ఒకసారి మీ పక్కన ఉన్న వాళ్ళ ముఖం చూడండి, మీకు ఏమైనా మ్యాచ్ అవుతుందేమో. పొద్దున్న నీళ్ళ దగ్గర గొడవ అయితే అయ్యిందమ్మా. చూడు, దేవుని సన్నిధిలో నిజాయితీగా ఉండాలి. ఎవరైతే మీ పక్కనున్న వాళ్ళ ముఖం చూస్తారో వాళ్ళు ఈరోజు ఆశీర్వదించబడతారు. ఇప్పుడు చూడండి, అదిగో ఆశీర్వాదం కావాలంటే పక్కనున్న వాళ్ళ ముఖం చూడాలి. అయితే అయిందిలే పొద్దున్న గొడవ, దేవుడి కోసం చూసేస్తాను. చూసేసావనుకో దేవుడు నిన్ను ఆశీర్వదించేస్తాడు. సో ఇప్పుడు మీ పక్కనున్న వాళ్ళ ముఖం చూశారు, వాళ్ళకి మీకు ఏమైనా మ్యాచ్ అవుతుందా? ఒకటి లెఫ్ట్ ఉంటే ఇంకొకటి రైట్ ఉంది, ఒకటి పైకి ఉంటే ఇంకొకటి. ఒకే తల్లికి పుట్టిన కమల పిల్లల్లో కూడా చెప్పలేనన్ని తేడాలు వ్యత్యాసాలు ఉంటాయి. ఇలా మనుషుల్లో రకరకాలు ఉన్నట్టే నపుంసకుల్లో కూడా చాలా రకాలు ఉన్నారు. ఆ రకాలు ఏంటనేది మనకి ఇప్పుడు అవసరం లేదు. కానీ ఈ నపుంసకులు అనేవాళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళ అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను. మీ చెవులు కాసేపు నా దగ్గర పెట్టండి. నపుంసకులు అంటే ఒక స్త్రీ తత్వము కలిగి ఒక పురుషుడి శరీరంలో బంధించబడిన వాళ్ళని నపుంసకులు అంటారు. అంటే వాళ్ళ మనసు, ఆలోచన, వాళ్ళ తత్వము, లోపల ఉన్న తత్వము ఒక స్త్రీలా ఉంటుంది, కానీ వారి శరీరము ఒక పురుష శరీరము. వాస్తవానికి ఆ పురుష శరీరానికి 100కి 100% పురుషత్వం అనేది ఉండదు. ఇప్పుడు మీరు స్త్రీగా పురుషుడిగా పుట్టారు కాబట్టి మీలో స్త్రీకి పురుషుడికి సంబంధించిన ఆలోచనలు ఉంటాయి కాబట్టి మీరు స్త్రీలాగా పురుషుడిలాగా ప్రవర్తిస్తారు. కానీ మాకు అలా కాదు. మా మనసు వేరు, ఆలోచన వేరు, మా శరీరం వేరు. ఇలాంటి వాళ్ళు ఎందుకు పుడతారు? నేను చెప్పట్లేదు ఈ మాట, దేవుడే చెప్తున్నాడు బైబిల్లో. ఏమని? తల్లి గర్భం నుండి పుట్టిన పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక విషయానికి, నువ్వు పురుషుడిగా స్త్రీగా పుట్టావా, ఎందుకు పుట్టావని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు నన్ను ఏమంటారు? నోర్మయ్, నువ్వెవరివి నన్ను ప్రశ్నించడానికి? నేను స్త్రీగా పురుషుడిగా పుట్టడానికి కారణం దేవుని సృష్టి. ఈ సృష్టి వెనకాల దేవుని రహస్యం ఉంది. నువ్వెవరివి నన్ను అడగడానికి? అదే ప్రశ్న. నువ్వు ఎందుకు ఒక నపుంసక వ్యక్తిగా పుట్టావని చెప్పి మీరు నన్ను ప్రశ్నించారనుకోండి, అప్పుడు నేనేమంటాను? ఇది కూడా దేవుని సృష్టి. పాపం కాదు, శాపం కాదు, లోపం కాదు, ఇది దేవుని సంకల్పం. గ్రుడ్డివాడు ఉన్నాడండి, శిష్యులు ఏమడుగుతారు? అయ్యా ఈ గ్రుడ్డివాడు గుడ్డివాడుగా పుట్టడం వీడు చేసిన పాపమా, వీళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపమా అని అడిగితే దేవుడేమంటాడు? వీళ్ళ అమ్మా నాన్న చేసిన పాపం, పోయిన జన్మలో చేసిన పాపం వీడు అని అన్నాడా? ఏమన్నాడు? ఇది వీడు చేసిన పాపం కాదు, వీళ్ళ అమ్మా నాన్న చేసిన పాపం కాదు, దేవుని నామం ఈ వ్యక్తి ద్వారా మహిమపరచబడాలనే ఈ వ్యక్తి పుట్టు గ్రుడ్డివాడుగా పుట్టాడు. దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకంగా సృష్టించాడు అంటే ఆ వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. విషయం ఏంటంటే, నేను ఒక స్త్రీలాగో పురుషుల్లాగో పుడితే మీలాగా వచ్చి కూర్చొని వినేదాన్నేమో, కానీ నన్ను దేవుడు వినేదానిలా ఉంచలేదు, వినిపించే దానిలా మార్చాడు. కొట్టగట్టుగా చప్పట్లు దేవునికి, హల్లెలూయా. ఒకవేళ సంపూర్ణ జీవితంతో పుట్టుంటే మీలాగా కూర్చొని చక్కగా వినేదాన్ని, వినేవాణ్ణి, కానీ దేవుడు నన్ను అలా చేయలేదు. ఒక వ్యక్తిని దేవుడు ప్రత్యేకంగా సృష్టిస్తే ఆ వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. హల్లెలూయా. అయితే
వీళ్ళు పుట్టుకతోనే ఈ విధంగా పుడతారు కాబట్టి వీళ్ళ మనస్సు ఆలోచన ఎలా ఉంటుంది? స్త్రీలాగా ఉంటుంది. కానీ వీళ్ళ శరీరము పురుష శరీరము, ఆ పురుష శరీరానికి చాలా వరకు పురుషత్వం అనేది ఉండదు. వీళ్ళు పుట్టినప్పటి నుంచి ఇలా పెరుగుతూ ఉంటే వీళ్ళ నడక, మాట, ప్రవర్తన ఒక ఆడపిల్లలా ఉంటుంది. కానీ సమాజం చూసే రెండు కళ్ళకి వీళ్ళు ఎలా కనిపిస్తారు? గట్టిగా చెప్పాలి, పురుషుల్లాగే, మగపిల్లల్లాగే కనిపిస్తారు. అప్పుడు మొదలవుతుంది అసలైన వేదన. ఏంటో తెలుసా? అరే వీడేంట్రా, మగోళ్ళ పుట్టి ఆడదల్లా నడుస్తున్నాడు, ఆడదల్లా మాట్లాడుతున్నాడు, ఆడదల్లా పనులు చేస్తున్నాడు, వీడు తేడా, వీడు 0.5, వీడు 50-50, వీడు డబల్ పరోటా, రకరకాల మాటలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు గనక అలాంటి వాళ్ళని చూసి అల్లరి చిల్లరగా మాట్లాడారు అంటే మీరు సాక్షాత్తు దేవుని సృష్టిని ఎగతాళి చేస్తున్నట్లే. ఎందుకంటే దేవుడు చెప్పాడు పుట్టుకతోనే నపుంసకులుగా పుడతారని, యేసుక్రీస్తు వారు స్పష్టంగా బైబిల్లో చెప్పారు. మరి నువ్వు వాళ్ళని ఎగతాళి చేస్తున్నావంటే సాక్షాత్తు ఎవరిని ఎగతాళి చేసినట్లు? మరి అలా ఎగతాళి చేసినందుకు ఒకనొక తీర్పు సమయం వస్తుంది. ఆ తీర్పు సమయంలో దేవుడు మిమ్మల్ని అందరినీ లెక్క అడుగుతాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎప్పుడైతే వీళ్ళు సమాజానికి పురుషుల్లా కనబడి వీళ్ళ ప్రవర్తన స్త్రీలా ఉంటుందో, సమాజం అనేక రకాలుగా వీళ్ళ గురించి ఎగతాళిగా మాట్లాడుతుంది. ఇలా ఎగతాళిగా మాట్లాడేసరికి వీళ్ళు అనుకుంటారు, వీళ్ళ మధ్యలో నేను ఉండలేను, నా వల్ల కాదు, నన్ను అర్థం చేసుకోకుండా, నా సమస్య ఏంటో తెలుసుకోకుండా, వీళ్ళు నన్ను ప్రేమించకుండా రోజు రోజుకి నన్ను ఎగతాళి చేస్తున్నారు, వీళ్ళ మధ్యలో ఉండడం నా వల్ల కాదు అని మా జీవితాలలో 100కి 100% ఇంట్లో నుంచి పారిపోతారండి. మా జీవితాల్లో 100కి 100% అంతే, ఇంట్లో నుంచి పారిపోతున్న బ్రతుకులే మాది. ఇంట్లో నుంచి వచ్చేస్తారు. ఇంట్లో నుంచి వచ్చి మాలాంటి వాళ్ళు ఎవరైనా కనిపించినప్పుడు వాళ్ళ దగ్గరికి వాళ్ళు చేరి వాళ్ళ ప్రేమని పొందుకుంటూ ఆ విధంగా స్త్రీలాగా మారి అక్కడి నుంచి తమ జీవితాల్ని కొనసాగిస్తారు. ఇది నపుంసకులు స్త్రీల పురుషుల అనే విషయానికి సంబంధించిన విషయం. ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ వ్యక్తి యొక్క సాక్ష్యంలోకి వెళ్దాం. నా జీవితంలో జరిగిన విషయాలు ఏంటి? దేవుడు నా పట్ల ఏ విధంగా తన కృపను చూపించాడు? అసలు మా కుటుంబం ఏంటి? ఈరోజు దేవుడు అంజలిని ఇక్కడ వరకు నడిపించాడంటే నా గతం ఏంటి? నా కుటుంబం గురించి ఏంటి? ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నాను, చాలా శ్రద్ధగా వినండి. మాది ఒక హిందూ కుటుంబం అండి. నేను పుట్టి పెరిగింది ఎక్కడో తెలుసా? కృష్ణా జిల్లానే. నేను పుట్టి పెరిగింది మా సొంతూరు విజయవాడ. ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నాను అనేది తర్వాత చెప్తాను. నేను పుట్టింది, పెరిగింది, చదువుకుంది అంతా కూడా విజయవాడలోనే. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా హిందువులండి. మా నాన్న ఒక లారీ డ్రైవర్. లారీని ఆయన నడుపుతుంటే ఆయన్ని ఇది నడిపేది, ఏంటది, ఏంటిదది, బాటిల్. భర్త తాగుబోతు అయితే ఆ కుటుంబాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం? కొన్ని తలకాయలు ఊగుతున్నాయి, అంటే ఇంట్లో జరుగుతుంది. దేవుడు వారిని మార్చును గాక. గట్టిగా చెప్పాలి. మారిపోయాడు. ఇవాళ తాక్కుండా ఇంటికి వస్తాడు, నువ్వు సంతోషిస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్మి కూర్చో, దేవుడు కార్యం జరిగిస్తాడు. తాగుబోతైన భర్తతో మా అమ్మ ఎన్నో బాధలు పడేది. ఎలాంటి బాధలంటే, నా భార్య తినిందా, నా పిల్లలు సంతోషంగా ఉన్నారా, ఇవేమీ పట్టించుకోడండి. రోజు తాగి రావడం, మా అమ్మని కొట్టడం, డబ్బులు తీసుకొని వెళ్ళడం. ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. ఎన్నో కష్టాల మధ్యలో, ఎన్నో బాధల మధ్యలో మా అమ్మ 5గురు సంతానానికి జన్మనిచ్చింది. ఎంతమందికి? 5గురికి. అందులో నాకు ఒక అక్క, 3 అన్నయ్యలు. ఇంట్లో నేను అందరికన్నా చిన్న. నేను మాత్రమే ఇలా పుట్టాను, మా ఇంట్లో అందరూ కూడా సంపూర్ణ జీవితం కలిగిన స్త్రీలు, పురుషులు. ఆ విషయాన్ని మీరందరూ గ్రహించాలి. అయితే
ప్రతి ఒక్క మనిషి జీవితం ఏ విధంగా మొదలవుతుందో, ఏ విధంగా సమాప్తమవుతుందో ఎవరికైనా తెలుసా? తెలుసా అండి? ప్రతి కథకి ఒక స్టార్టింగ్ అనేది ఉంటే ఆ కథకి ఎండింగ్ కూడా ఉంటుంది. మా నాన్న జీవిత కథకు కూడా ఒక ముగింపు జరిగింది. కానీ ఆ ముగింపు ఎంత భయంకరం అంటే, ఆయనకున్న ఆ తాగుడు అలవాటుకి ఒక భయంకరమైన రోగం ఆయనకి రావడం జరిగింది. అది ఎలాంటి రోగం? ఆగకుండా ఒకటే దగ్గు. దగ్గిన ప్రతిసారి నోటి నుంచి భయంకరంగా రక్తం కారుతూ ఉండేది. తాగితే ఏమొస్తుంది? రోగం వస్తుంది. రోగం వస్తే ఏమొస్తుంది? నోట్లో నుంచి రక్తమే వస్తుంది, అమృతం రాదు. భయంకరమైన రక్తం. అప్పటి కాలంలో ఆ రోగాలకి ఏ హాస్పిటల్లో కూడా మందులు లేవు. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళి మా అమ్మ మా నాన్నని చూపించినా ప్రతి డాక్టరు చెప్పే మాట, ఏమా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇలాంటి రోగాలకి మా హాస్పిటల్లో మందులు లేవని నీకు చెప్పాం కదా, ఎందుకు తీసుకొస్తున్నావు, తీసుకెళ్ళి ముందు ఇతన్ని అని ప్రతి డాక్టరు చీపు అన్నవాళ్ళే. అయితే తన భర్త బతకాలని తన భార్య పడుతున్న తపన మా నాన్న చూసి కొన్ని క్షణాలలో మా నాన్న చనిపోతాడనగా మా అమ్మతో ఏమంటున్నాడో తెలుసా అండి? నాకు తగిన శాస్త్రి జరిగింది. ఏ రోజు నా భార్యని పిల్లల్ని నేను సంతోషంగా చూసుకోలేదు, దేవుడు నాకు మంచి శిక్షే. తప్పు తెలుసుకున్నాడు, కానీ లాభముందా, సమయముందా? మేమందరము చూస్తుండగానే మా అందరి కళ్ళ ముందే మా నాన్న ప్రాణాలు మరణ వేదన అనుభవిస్తూ ప్రాణాలు విడిచాడండి. నాన్న చనిపోయాడు. కుటుంబ భారమంతా కూడా చదువులేని మా అమ్మ మీద పడిపోయింది. అక్క, ముగ్గురు అన్నయ్యలు, నేను, మా ఐదుగురిని పోషించడానికి మా అమ్మగారు ఎన్నో కష్టాలు పడేవారు. అలా కష్టాలు పడుతూ బాధలు పడుతూ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో అప్పుడు తలుపు తట్టాడు. ఎవరు? అప్పులోడా? నజరేయుడైన యేసు. హల్లెలూయా! ఘాటుగా చాపలు కొడుతూ దేని మహిమపరచాలి. అలా చిన్న వయసులో పెళ్లి చేసుకొని పిల్లల భారమంతా తన మీద మోస్తూ ఉన్న సమయంలో సర్వశక్తిమంతుడైన దేవుడు మా జీవితాల్లోకి ప్రవేశించాడు. మా కుటుంబం హిందూ కుటుంబంలో పుట్టిన మేము దేవుణ్ణి ఎలా తెలుసుకున్నాము అనే విషయాన్ని చెప్తాను. ఒకరోజు మా వీధిలో ఉండే ఒక క్రైస్తవ తల్లి, ఒక చర్చికి వెళ్ళే మీలాంటి ఒక అమ్మ మా ఇంటికి వచ్చి, అమ్మా నీ భర్త చనిపోయాడు, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే నువ్వు ఒక్కసారి చర్చికి రామ్మా, నువ్వు చర్చికి వస్తే నీ కష్టాలలో బాధల్లో నువ్వు ఎలా సంతోషంగా ఉండాలో యేసయ్య నీకు నేర్పిస్తాడమ్మా అని చెప్పింది. చాలామంది సువార్త చెప్తారండి. ఏం చెప్తారో తెలుసా? అమ్మా యేసుప్రభుని నమ్ముకోండి, మీ కష్టాలన్నీ పోతాయి, మీరు లక్షాధికారులు అయిపోతారు, మీరు కోటీశ్వరులు అయిపోతారు. నిజమేనా? నిజమా అండి? యేసుప్రభుని నమ్ముకుంటే నీ జీవితంలో అపవాది వల్ల ఎన్నో శ్రమలు, బాధలు, రోగాలు, రొప్పులు ఎక్కువవుతాయి. అయినా సరే నీకు వచ్చిన ప్రతి శ్రమలో నువ్వు ఎలా సంతోషంగా ఉంటూ వాటిని ఎదుర్కోవాలో యేసయ్య నీకు నేర్పిస్తాడు. ఒకనొక రోజున నిన్ను శాశ్వతమైన ఆనందంలోనికి ఆయన నిన్ను తీసుకెళ్తాడు. అది సువార్త. ఆ మాట చెప్పంగానే మా అమ్మకి ఆశ్చర్యం వేసింది. ఏంటి, కష్టాలలో ఎలా సంతోషంగా ఉండాలో యేసయ్య నేర్పిస్తాడా, ఇదేదో బాగుంది అని. జీవితంలో మొదటిసారి హిందూ కుటుంబంలో పుట్టిన నా తల్లి జీవితంలో మొదటిసారి చర్చిలోకి వచ్చి కూర్చుంది. చర్చిలోకి వచ్చి కూర్చుంటే జరిగేదేంటి? దేవుడు చక్రాన్ని తిప్పేస్తాడు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు. వచ్చింది మొదటిసారి అయినా చాలా స్పష్టంగా అర్థమవుతుంది దేవుడు తనతోనే సూటిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి. ఏడుస్తుంది, తను చేసిన పాపాలన్నీ ఒప్పుకుంది. అయ్యా ఏసయ్యా, ఇక నుంచి నేను నిన్ను విడిచిపెట్టను తండ్రి, నా తుది శ్వాస వరకు నీ పట్ల నమ్మకంగా జీవిస్తాను ఏసయ్యా అని చెప్పి ఏదో వచ్చిరాని ప్రార్థన చేసి చర్చికి వెళ్ళిన మూడో ఆదివారమే
మా అమ్మ ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందంటారు? రక్షణ పొంది యేసయ్యను తన సొంత రక్షకునిగా అంగీకరించింది. హల్లెలూయా. మనసారా చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపరచాలి. నేను ఎందుకు చప్పట్లు కొట్టమంటారంటే, నా కుటుంబం పట్ల దేవుడు తన కృపను ఏ విధంగా చూపించాడో మీ అందరికీ తెలియచేసి మీ ద్వారా కూడా ఆయన్ని మహిమపరచాలి అనేది నా ఉద్దేశం. అలా మహిమపరచడం వల్ల నాకు ఆశీర్వాదమే, మీకు కూడా ఆశీర్వాదం. ఎందుకంటే మీ విశ్వాసాన్ని మీరు ఏం చేస్తున్నారు? చప్పట్లనే క్రియల ద్వారా తెలియచేస్తున్నారు కాబట్టి. అలా మా అమ్మ తర్వాత మా అక్క ముగ్గురు అన్నయ్యలు కూడా దేవుణ్ణి తెలుసుకోవడం జరిగింది. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉందండి. ఏంటో తెలుసా మాట? శ్రమ కలుగుట నాకు. శ్రమలు కూడా ఏం చేస్తాయంట? ఎలాంటి గ్రంథాలలో కూడా ఇలాంటి మాటలు లేవు. ఆ వాగ్దానం మా కుటుంబం పట్ల అక్షరాల నెరవేరింది. ఎలాగో తెలుసా? ఆ వాగ్దానం ఎలా నెరవేరిందో చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ప్రస్తుతం మా కుటుంబ స్థితి, విజయవాడలోని మా కుటుంబ స్థితి ఎలా ఉంది? వన్ టౌన్లో ఉంటారు మా ఇంట్లో వాళ్ళందరూ, అన్నయ్యలు అందరూ. మా అక్కకి పెళ్ళైంది, మా అక్క జగ్గైపేటలో ఉంటుందండి. మా ముగ్గురు అన్నయ్యలు కూడా వన్ టౌన్లో ఉంటారు. మా అక్కకి పెళ్ళైంది, ఆమెకి ఇద్దరు పిల్లలు. మా ముగ్గురు అన్నయ్యలకి పెళ్ళిళ్ళని, వాళ్ళకి ఇద్దరిద్దరు పిల్లలు. ఎంతమంది అయ్యారు? అమ్మా, నేను హైదరాబాద్లో ఉంటున్నానండి ప్రస్తుతం, నాకు లెక్కలు సరిగ్గా రావు, మీరు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. అక్క ముగ్గురు అన్నయ్యలు నలుగురు, ఈ నలుగురికి పెళ్ళిళ్ళయి 8 మంది అయ్యారు. ఈ 4 జంటలకి ఒక్కొక్క జంటకి ఇద్దరిద్దరు పిల్లలు. ఎంతమంది? గట్టిగా 16. మా అమ్మతో 17, నాతో 18 మంది. దాదాపు 25 సంవత్సరాలుగా నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. హల్లెలూయా. శ్రమ కలుగుట నాకు మేలాయను. నా తండ్రితో నా తల్లి అనేక శ్రమలు అనుభవించింది. ఆ శ్రమలకు ఫలితంగా నా కుటుంబంలో జరిగిన మేలు. ఈరోజు మా కుటుంబంలో అక్క, బావ, అన్నయ్యలు, వదినలు అందరూ కూడా దేవుణ్ణి తెలుసుకొని నిజమైన మార్గంలో సంతోషంగా ఉన్నారు. అది మా కుటుంబానికి సంబంధించిన విషయం. ఇంక ఇప్పుడు ఎవరి గురించి తెలుసుకోవాలి? ఎవరి గురించి? అంజలి. ఏంటి అంజలి కథ? అయితే నా 3.5 ఏళ్ల వయసులో మా నాన్నగారు చనిపోయారండి. 8 ఏళ్ల వయసు. మా నాన్న ఎలా ఉంటారు కూడా నాకు తెలీదు. ఫోటోల్లో చూసి అచ్చా ఈయన మా నాన్నగారా అని అనుకోవడం తప్ప తండ్రి ప్రేమ ఏంటో నా జీవితంలో తెలియకుండా నేను పెరిగాను. ఇప్పుడంటే తండ్రులకే తండ్రి అయిన యేసయ్య ప్రేమను నేను మనసారా పొందుకుంటున్నాను. నా 3.5 ఏళ్ల వయసులో మా నాన్నగారు చనిపోయారు. నాకు 5 ఏళ్ల వయసు వచ్చేసరికి మా కుటుంబం అంతా కూడా దేవునిలో చక్కగా స్థిరపడిపోయింది. నా 5 ఏళ్ల వయసులో నా జీవితంలో యేసయ్య తప్ప వేరే దేవుడు నాకు తెలీదు. 5 ఏళ్ల వయసులో నన్ను స్కూల్లో వేశారు. స్కూల్కి వెళ్తున్నా, ప్రతి ఆదివారం చర్చిలో జరుగుతుంది పిల్లలకి, ఏంటది సండే స్కూల్కి వెళ్తున్నా. దేవుడు చదువులో, ఆత్మీయ జీవితంలో అంచెలంచెలుగా నన్ను ఎదిగించుకుంటూ వస్తున్నాడు. చదువులో ఫస్ట్, సండే స్కూల్లో ఫస్ట్, అన్ని విషయాల్లో మొదటి స్థానంలో దేవుడు నన్ను ఉంచాడు. ఎందుకంటే ఈ జీవితం ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ప్రతి దాంట్లో కూడా నన్ను ఉన్నత స్థానంలో ఉండడం జరిగింది. నా బాల్యం నేను ఊహించిన విధంగా అద్భుతంగా జరిగిందండి, చదువులో కానీ ఆత్మీయ జీవితంలో కానీ. అలా ఎదుగుతూ ఉన్నాను. ఎదుగుతూ ఉన్న సమయంలో ఒక వయసు వచ్చింది. ఏంటా వయసు? యవన ప్రాయం, టీనేజ్. ఎప్పటి నుంచి మొదలవుతుంది టీనేజ్ చెప్పండి? 13 to 19. 13, 14, 15 ఇలా టీన్ అన్నారు కాబట్టి దాన్ని ఏమన్నారు? టీనేజ్ అన్నారు. 13 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా ఏది మంచి, ఏది చెడు, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి అని తెలిసే వయస్సు ఆ 13 ఏళ్ల వయసు. అదే 13 ఏళ్ల వయసు నాకు వచ్చింది. 7వ తరగతి అయిపోయింది, 8వ క్లాస్లోకి వచ్చాను. 8వ క్లాస్లోకి వచ్చిన తర్వాత
నా మనసు ఒకటి చెప్తుంది, నా మనసు చెప్పింది నా శరీరానికి ఏమాత్రం కూడా సహకరించట్లేదు. బికాజ్ ఐ బోర్న్ లైక్ యూనక్ పర్సన్, నేను పుట్టుకతోనే నపుంసకత్వంతో పుట్టడం జరిగింది. చాలామంది ఏమనుకుంటారంటే ఈ నపుంసకత్వం అనేది బయటికి కనిపించే రోగము వ్యాధి కాదండి, ఇది లోపల జరిగే ఒక ప్రక్రియ. ఇప్పుడు మీకు తలనొప్పి వచ్చిందనుకోండి, తలనొప్పి బయటకు కనిపిస్తుందా? మీ పక్కనున్న వాళ్ళకి నాకు తలనొప్పి వస్తుంది అంటే వాళ్ళు ఏమంటారు? నాకు కొంచెం ఇవ్వ అంటారా? మరేమంటారు? ప్రార్థన చేసుకో లేదంటే హాస్పిటల్కి వెళ్ళు అంటారు. తలనొప్పి అనేది బయటికి కనిపించదు, ఆ తలనొప్పిని మనం పక్కనున్న వాళ్ళతో పంచుకోలేము. మా పరిస్థితి కూడా అంతే. మా లోపల ఉన్న స్త్రీతత్వం అనేది ఎవరికి కూడా కనబడదు. దాన్ని ఎవరికైనా వివరిద్దామన్నా సరే మాకే మా సమస్య అర్థం కాదు, వేరే వాళ్ళకి మేమేలా చెప్తాం? అయితే ఎప్పుడైతే యవ్వన ప్రాయంలోకి మొదలయ్యి ఇలాంటి ఆలోచనలు వచ్చాయో మెల్లమెల్లగా చదువులో వెనకబడ్డాను. నేను ఎప్పుడైతే చదువులో వెనకబడ్డానో స్కూల్లో ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తూ, ర్యాగింగ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఏమన్నా తెలుసా? అరే వీడు 0.5, వీడు 50-50, వీడు పాముగాడు, రకరకాల మాటలు. ఒక పక్కన నా మానసిక స్థితి, ఇంకొక పక్కన వీళ్ళ సూటిపోటి మాటలు. మీకు విషయం తెలుసా అండి? నా 13 ఏళ్ల వయసులో నా వయసుకు మించిన మానసిక శోభను నేను అనుభవించాల్సి వచ్చింది. కడుపులో నొప్పి వస్తే అమ్మా అమ్మా నాకు కడుపులో నొప్పి వస్తుంది అని చెప్తాను, ఎందుకంటే కడుపు నొప్పి నాకు తెలుసు కాబట్టి. ఆడుకుంటూ పడిపోయి చేతికో కాలుకో ఎక్కడైనా దెబ్బ తగిలితే, అన్నయ్య నా చేతికి దెబ్బ తగిలింది అన్నయ్య అని చూపిస్తాను, ఎందుకంటే దెబ్బ అనేది బయటికి కనబడుతుంది కాబట్టి. అసలు నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, నేను ఎందుకు ఇలా పుట్టాను, నాకే సరిగ్గా అర్థం కాని పరిస్థితి. నా బాధ ఎవరితో పంచుకోవాలో నాకే తెలియక నాలో నేను ఎంతగానో కుమిలిపోతూ కృంగిపోతూ ఉన్నానండి. చదువులో వెనకబడిన ఆత్మీయ జీవితంలో దేవుడు నన్ను ఉన్నత స్థానంలో ఉంచాడు. నేను 8 ఏళ్ల వయసులో సండే స్కూల్కి వెళ్ళాను, గట్టిగా చెప్పాలి. 5 సంవత్సరాల వయసులో సండే స్కూల్కి వెళ్ళాను. నా 16 ఏళ్ల వయసులో నా యవ్వన ప్రాయంలో దేవుడు నన్ను చిన్న చిన్న పిల్లలకి వాక్యం చెప్పే ఒక సండే స్కూల్ టీచర్గా మార్చాడు. నా యవ్వన ప్రాయాన్ని నేను ఎక్కువగా దేవునితో గడపటం మొదలుపెట్టాను. నా యవ్వన ప్రాయాన్ని నేనేం చేశాను? ఇక్కడ 15-35 ఏజ్ ఉన్న ఆడపిల్లలు మగపిల్లలు ఒకసారి మీ చేతులు పైకి చూపించండి. 15-35 మీ వయసు 15 పైన 35 సంవత్సరాల లోపు ఉన్న ఆడవారు మగవారు చేయి చూపించాలి పూర్తిగా పైకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చేతులెత్తిన యవనస్తులకి, అంటే ఇక్కడ ఇరుగ్గా ఉంది కాబట్టి నేను నుంచోబెట్టట్లేదు, అందుకే చేతులు చూపించమన్నాను. ఇప్పుడు చేతులెత్తిన యవనస్తులైన తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి అక్కలకి అన్నయ్యలకి నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నానండి. నా యవ్వన జీవిత కాలంలో నేను ఎక్కువగా దేవునితో గడపడం వల్ల నా జీవితంలో జరిగిన అద్భుతం ఏంటో ఈరోజు మీరందరూ తెలుసుకోబోతున్నారు. దానికన్నా ముందుగా, యవ్వన ప్రాయం ప్రతి మనిషి జీవితానికి చాలా ముఖ్యమైనది. ఈ యవ్వన ప్రాయంలో నువ్వు వేసే ప్రతి ఒక్క అడుగు దేవుని నామ మహిమార్థంగా ఉంటుందా లేదా, మీ అమ్మా నాన్నలకి మంచి పేరు తెచ్చే విధంగా ఉందా లేదా, అసలు నువ్వు వేసే ప్రతిరోజు అడుగు మీ భవిష్యత్తుకి కరెక్టా కాదా అని చెప్పి నువ్వు 1కి 10 సార్లు 1కి 100 సార్లు ఆలోచించాలి. ఎందుకో తెలుసా? ఈ యవ్వన ప్రాయంలో నువ్వు ఒక్క రోజును వేస్ట్ చేసినా వృధా చేసినా అది నీ జీవితంలో ఎప్పటికీ తిరిగి రాదు. కాబట్టి యవ్వనస్తులు చాలా జాగ్రత్తగా తెలుసుకోండి, నా యవ్వన కాలాన్ని నా యవ్వన ప్రాయాన్ని నేను ఎక్కువగా దేవునితో గడపడం ద్వారా ఇలాంటి సగం సగం జీవితంలో దేవుడు నన్ను ఎంత ఉన్నత స్థానంలో నిలబెట్టాడో యవనస్తులైన మీరందరూ కూడా తెలుసుకోబోతున్నారు. అలా నా యవ్వన ప్రాయంలో సండే స్కూల్ టీచర్గా ఉంటూ ఎక్కువగా దేవునితో గడుపుతూ ఉన్నాను. అయితే నేను పుట్టినప్పటి నుంచి పెరుగుతున్న నా వయసుతో పాటు శరీరంతో పాటు నా లోపల ఉన్న స్త్రీతత్వం కూడా ఏమవుతుంది? పెరుగుతూ వస్తుంది. ఇక నా నడక మాట ప్రవర్తన కొంచెం ఆడపిల్లలా ఉండేసరికి
నా గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా రకరకాలుగా మాట్లాడడం మొదలుపెట్టేశారు. ఒకరోజు మా ఇంటి పక్కన ఉండే ఆంటీ మా అమ్మతో అంటుంది, ఏమ్మా మీ చిన్నబ్బాయి ఏంటి అమ్మాయిలా నడుస్తాడు, అమ్మాయిలా మాట్లాడతాడు, సాయంత్రం అయితే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు పెడతాడు, ఏంటది ఒక తల్లిగా నీకు చెప్పే బాధ్యత లేదా అని మా ఇంటి పక్కన ఆంటీ మా అమ్మని అడిగింది. మా అన్నయ్య వాళ్ళ స్నేహితులు అంటున్నారు, అరే మొన్న మీ తమ్ముణ్ణి పలానా సెంటర్లో చూశాంరా, వాడి నడక మాట ప్రవర్తన అంతా చాలా తేడాగా ఉందిరా, ఒకసారి వాడిని హాస్పిటల్లో చూపించండి. హాస్పిటల్లో చూపించడానికి ఇదేమైనా రోగమా వ్యాధా? మీకు ఒక విషయం తెలుసా అండి, అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ అని చెప్పి ఒక సంస్థ ఉంది, ఆ సంస్థలో ప్రపంచంలో తలపండిన డాక్టర్స్ ఉంటారు. ఎవరుంటారు? డాక్టర్స్, పెద్ద పెద్ద డాక్టర్స్. వీళ్ళందరూ కూడా మనకి స్త్రీలు ఎలా పుడతారో తెలుసు, పురుషులు ఎలా పుడతారో తెలుసు, కానీ ఇలాంటి వాళ్ళు అసలు ఎందుకు పుడుతున్నారు, దీని వెనకాల ఉన్న కారణం ఏంటి, రహస్యం ఏంటి అని చెప్పి మాలాంటి వాళ్ళ గురించి కొన్ని సంవత్సరాలుగా పరిశోధనలు చేశారు. పరిశోధనలు చేసి చివరిగా చెప్పిన మాట ఏంటో తెలుసా, స్త్రీ పురుషులు తల్లి గర్భంలో నుండి ఎలా అయితే సహజంగా పుడతారో ఇలాంటి వాళ్ళు కూడా అంతే సహజంగా పుడతారు అని. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్స్. కానీ వాళ్ళకన్నా ఒక వ్యక్తి ముందే చెప్పేశారు. ఎవరా వ్యక్తి? ఏసయ్య. ఏమని చెప్పారు? బైబిల్లో చెప్పాడు దేవుడు పుట్టుకతోనే నపుంసకులుగా పుడతారని, బైబిల్లో ఎప్పుడో ఆదిలోనే చెప్పేశాడు దేవుడు, మనుషులు ఇప్పుడు చెప్తున్నారు. కానీ విషయం ఏంటంటే ఈ విషయాలు ఎవరికి కూడా సరిగ్గా తెలియదు. ఇలా ప్రతి ఒక్కళ్ళు నా గురించి ఎగతాళిగా మాట్లాడుతుంటే మా ఇంట్లో వాళ్ళకి నా మీద కోపం వచ్చిందండి. ఒకరోజు మా ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని నా గురించే మాట్లాడుకుంటున్నారు, ఫ్యామిలీ డిస్కషన్. నేను అప్పుడే బయటికి వెళ్ళి వచ్చాను. బయటికి వెళ్ళి వచ్చి నాకెందుకో కిటికీలో నుంచి నేను వీళ్ళ మాటలు వింటుంటే నాకు అర్థమైంది వీళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు అని. సరే ఏం మాట్లాడుకుంటున్నారో విందామని చెప్పి నేను కిటికీలో నుంచి వీళ్ళ మాటలు వింటున్నా, నేను వింటున్నాను సంగతి వీళ్ళకి తెలియదు. మా అమ్మ అంటుంది, అసలు ఎందుకన్నాను ఇలాంటి వాడిని, వీడు నా కడుపున పుట్టకపోయినా బాగుండేది. మా అన్నయ్యలు అంటున్నారు, అసలు వీడు మా తమ్ముడని చెప్పుకోవడానికి మాకు బాధగా ఉంది, మా ఫ్రెండ్స్ ముందు మేము తలెత్తుకోలేకపోతున్నాం, మా ఫ్రెండ్స్ అందరూ వీడి గురించే మాట్లాడుతున్నారు. ఆ కిటికీ దగ్గర వాళ్ళ మాటలు విని నేను తట్టుకోలేకపోయానండి. నా వాళ్ళే నన్ను అసహించుకుంటున్నారే, నా వాళ్ళే నన్ను చేదరించుకుంటున్నారే, నా వాళ్ళే నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారే, ఏంటి ఏసయ్యా నా జీవితం, నన్ను ఎందుకు ఇలా పుట్టించావు తండ్రి, ఎంతకాలం ఇలా సగం సగం జీవితంతో బ్రతకాలి నాయనా అని చెప్పి ఆ కిటికీ దగ్గర కన్నీళ్లు పెట్టుకొని దేవుడికి మొరపెట్టుకుంటున్నాను. నవమాసాలు మోసి కనీపించిన నా తల్లి, ఇలాంటి బిడ్డను నేను ఎందుకు కన్నానంటే నా బాధ నేను ఎవరితో పంచుకోను. ఏమండి బయట వాళ్ళు ఏమన్నా అంటే ఇంట్లో వాళ్ళకి వచ్చి చెప్పుకుంటాం, ఇంట్లో వాళ్ళే మనల్ని అర్థం చేసుకోకుండా మాట్లాడితే మన బాధ ఎవరితో పంచుకుంటాం? ఆయనకి తప్ప. ఆ కిటికీ దగ్గర ఏడుస్తూ ఏడుస్తూ దేవుడికి మొరపెట్టుకుంటున్నాను. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరై తిని బయట చెప్పుకోలేక మనసు నేర్చితి, కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరై తిని బయట చెప్పుకోలేక మనసు నేర్చితి, లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు, చూడు ఈసయ్య నన్ను చూడు ఈసయ్య, చేయి పట్టి నన్ను నీవు నడుపు ఈసయ్య, ఈసయ్య నాకంటూ ఎవరు లేరయ్యా, ఈసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. ఆ కిటికీ దగ్గర కన్నీళ్లు పెట్టుకొని నా ఆయన వాళ్ళే నా గురించి అలా మాట్లాడుతుంటే తట్టుకోలేక ఏడ్చి ఏడ్చి
కన్నీళ్లు తుడుచుకొని నేను ఇంట్లోకి వచ్చానండి. ఇంట్లోకి రావడం ఆలస్యం. మా ఇంట్లో వాళ్ళు నాతో అంటున్న మాట, నీ ప్రవర్తన మార్చుకుంటావా లేదా? నేనన్నాను, ఇలా పుట్టడం నా తప్పు కాదు, చిన్నప్పటి నుంచి ఎలా ఉంటున్నానో మీ అందరికీ తెలుసు. అదే నేను చూపు లేకుండానో కాళ్ళు లేకుండానో పుడితే జీవితాంతం నేను చచ్చే వరకు నా భారం మీరు మొయ్యాల్సి వచ్చేది. కానీ నేను అలా పుట్టలేదే, నన్ను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంటే ఆ క్షణం వాళ్ళు నన్ను అర్థం చేసుకోకుండా నన్ను కొట్టారు. కొట్టి నాతో సరిగ్గా మాట్లాడమే మానేశారు. ఇంట్లో వాళ్ళే మాట్లాడకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంటే విషయం ఏంటంటే, ఇక్కడ నేను నా కుటుంబ సభ్యుల్ని తప్పు పట్టట్లేదండి. ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు పుడతారు అని చెప్పి సమాజంలో ఎప్పుడూ ఎవరూ కూడా ఎక్కడ మాట్లాడలేదు. చూపు లేని వారిని, కాళ్ళు లేని వాళ్ళని, మందబుద్ధి వారిని అంగీకరిస్తున్న ఈ సమాజం మాలాంటి వాళ్ళని చూస్తే ఒక ఎగతాళిగా ఫస్ట్ నుంచి కూడా చేసుకుంటూ వచ్చింది. కాబట్టి ఆ ప్రభావం మా కుటుంబ సభ్యుల మీద కూడా పడింది. ఇక్కడ నా కన్న తల్లిని, నా అన్నదమ్ములని నేను తప్పు పట్టట్లేదు. జరిగిన విషయం ఏంటో మీకు చెప్తున్నాను. ఇలా పుడితే ఒక ఎగతాళి, ఇలా పుడితే ఒక అవహేళన అనేది సమాజంలో ఫస్ట్ నుంచి మా పట్ల క్రియేట్ జరిగిపోయింది. నేను అందుకే చెప్పాను ఇందాక, మనుషులు పక్షపాతులుగా ఉంటారు కానీ దేవుడు మాత్రం పక్షపాతి కాడు అని. అలా నా కుటుంబ సభ్యులు నా పుట్టుకను ఒక విధంగా మార్చేసి, వాళ్ళకి ఎందుకు నేను ఇలా పుట్టానో కూడా వాళ్ళకే సరిగ్గా తెలియదు. అలా ఇంట్లో నుంచి కొన్ని సమస్యలు నేను ఎదుర్కొంటున్నాను. నా వాళ్ళే నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. నా బాధను పంచుకునేవారు ఎవరు కూడా లేరు. రోజు ఏడుస్తూ దేవునికి మొరపెట్టుకుంటున్నాను. ఒకరోజు దేవుడు నా మొరను ఆలకించాడు. ఎలా అంటే, నేను ఒకసారి బజారుకి వెళ్ళినప్పుడు షాప్ దగ్గర, ఏం చేస్తారండి షాప్ దగ్గర వాళ్ళు, ఒక హిజ్రా షాప్ దగ్గర నాకు కనిపించింది. ఏం చేస్తారు వాళ్ళు షాప్ దగ్గర, ఏం చేస్తారు, చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతారు. అయితే నేను ఒకరోజు బజార్కి షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక హిజ్రా మాలాంటి ఒక వ్యక్తి షాప్ దగ్గర చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతుంది. నాకెందుకో ఆమెను చూసినప్పుడు, ఒకసారి ఈమెతో మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఆమె వెనకాలే వెళ్ళాను. ఆమె షాప్ ఎక్కుతుంది, చప్పట్లు కొడుతుంది, డబ్బులు అడుగుతుంది, దిగుతుంది, ఎక్కుతుంది, దిగుతుంది. ఓ దగ్గరికి వెళ్ళిన తర్వాత వెంటనే వెనక్కి తిరిగి నాతో మాట్లాడడం మొదలుపెట్టింది. అదెలా, నేనెవరో ఆమెకు తెలియదు, ఆమెవరో నాకు తెలియదు, కానీ ఆమె ఎలా మాట్లాడడం మొదలుపెట్టింది చెప్పండి. హౌ? ఎస్, ఒక స్త్రీ పడే ప్రసవ వేదన ఇంకొక స్త్రీకి, ఒక పురుషుడు ఇంటి భారాన్ని ఎంత భారంగా కష్టంగా మోస్తున్నాడో ఇంకొక పురుషుడికే అర్థమవుతుంది. ఒక నపుంసకల బాధ ఏంటో, ఒక హిజ్రా మనసు ఏంటో ఇంకొక హిజ్రాకే చాలా త్వరగా తెలుస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచాలి. నా నడక, మాట, ప్రవక్తన ఇవన్నీ చూసి ఆమెకి చాలా త్వరగా అర్థమైపోయింది, తిను కూడా నాలాంటి స్థితిలోనే ఉంది అని. వాళ్ళింటికి తీసుకెళ్ళింది, వాళ్ళ బాధ నాకు చెప్పింది, నా బాధ వాళ్ళకి చెప్పాను. ఆటోమేటిక్గా సేమ్ టు సేమ్ ఇద్దరికి ఒకటే పరిస్థితి. అలా కొన్నాళ్ళు తనతో స్నేహం చేశాను. ఇంట్లో సరిగ్గా నన్ను పట్టించుకోవట్లేదు ఎవరు అని చెప్పి, సరే వీళ్ళకి నేనెందుకు భారంగా ఉండాలి అని చెప్పి, ఒక 10-12 ఏళ్ల క్రిందట వీళ్ళకి భారంగా ఉండడం ఇష్టం లేక నాకు పరిచయమైన ఫ్రెండ్తో కలిసి ఇదే విజయవాడ నుంచి నేను బొంబాయి పారిపోయాను. ఎక్కడికి? చెప్పి వెళ్తే వెళ్ళడం అంటారు, చెప్పకుండా వెళ్తే పారిపోవడం అంటారు. రెండింటికి చాలా తేడా ఉంది. విజయవాడ నుంచి కొన్ని సంవత్సరాల కిందట నేను బొంబాయి పారిపోయాను. ఎందుకు పారిపోయిన బొంబాయికి అని అంటే, మాలాంటి వాళ్ళకి ఇక్కడ పెద్దగా విలువ లేదు. అక్కడ కొంత ప్రేమ, ఆదరణ, కొంత ఆర్థికంగా కూడా సహాయం చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళాను. బొంబాయి వెళ్ళిన నేను చిన్నప్పటి నుంచి మానసికంగా, శారీరకంగా ఎన్నో బాధలను అనుభవించిన నేను వాళ్ళలాగా మారి అక్కడి నుంచి నా జీవితాన్ని అంజలిగా కొనసాగించడం జరిగింది. ఇప్పుడు నేను బ్రతకాలి,
ఒక మనిషి బ్రతకాలంటే ఏం చేయాలో మీరు నాకు చెప్పాలి. ఇప్పుడు మీరందరూ మనుషులే కదా, పళ్ళు బయటకు కనిపిస్తున్నాయి. సో ఒక మనిషి బ్రతకాలంటే ఏం చేస్తారు? చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, చదువులేకపోతే ఏ కూలి పనో నాలి పనో చేసుకొని బ్రతకొచ్చు. బట్ నేను చదువుకున్నాను కాబట్టి బొంబాయి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్తో నేను అన్నాను, నాకు వీటన్నిటి గురించి అంటే వాళ్ళకి కొన్ని పద్ధతులు కల్చర్లు ఉంటాయండి మా వాళ్ళకి, వాటి గురించి నాకేమీ తెలీదు, ఎందుకంటే నేను అక్కడికి కొత్తగా వెళ్ళడం జరిగింది కాబట్టి నాకు ఇవన్నీ ఏమీ తెలీదు. నేను చదువుకున్నాను కాబట్టి నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే ఆ ఉద్యోగం చేసుకుని నేను చక్కగా బ్రతుకుతాను అంటే నా ఫ్రెండ్ నాతో ఏమందో తెలుసా, నన్ను ఎవరైతే తీసుకెళ్లారో ఆమె నాతో అంటుంది, నీకేమైనా పిచ్చా, అసలు మైండ్ నుండే మాట్లాడుతున్నావా, మనలాంటి వాళ్ళకి ఈ సమాజంలో ఉద్యోగాల ఎవరిస్తారమ్మా. ఏమంటే ఒకటి చెప్పండి, ఎప్పుడైనా మీ కాలేజీలో కానీ మీ ఆఫీసులో కానీ మాలాంటి వాళ్ళు పనిచేయడం చదువుకోవడం చూసారా? చూసారండి? లేవు. ఈ సమాజం ఏం చేస్తుందంటే మనుషులనేవాళ్ళు స్త్రీలు పురుషులే, వీళ్ళకే సమాజంలో అన్ని హక్కులు, మిగతా వాళ్ళకి హక్కులు లేవు. అయితే నేనన్నాను, అదేంటి మనలాంటి వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరంటే, ఈ సమాజంలో ఉద్యోగం చేయాలంటే ఒక స్త్రీగా కానీ ఒక పురుషుడిగా కానీ పుట్టాలి, మనలాంటి వాళ్ళకి ఈ సమాజంలో ఎవరు కూడా ఉద్యోగాలు ఇవ్వరు. మరి నేను ఇప్పుడు ఎలా బ్రతకాలి? నువ్వు బ్రతకాలంటే నోరు మూసుకొని ఆ ట్రైన్లు కనిపిస్తున్నాయి కదా, ఆ ట్రైన్లలో చప్పట్లు కొట్టుకుంటూ డబ్బులు అడుక్కో, వచ్చిన డబ్బులతో బ్రతుకు. మనసుకి బాధ అనిపించిందండి, ఎప్పుడు చేయని పని, అలవాట్లేని పని. ఈ సమాజం ఎందుకు నన్ను ఒక మనిషిగా గుర్తించి ఉద్యోగం ఇవ్వదు అని అనుకున్నాను, కానీ ఆ యవ్వన ప్రాయంలో ఈ సమాజంతో పోరాడే శక్తి బలం జ్ఞానం వయసు నా దగ్గర అప్పుడు లేవు. ఏ రోజు ఇష్టంతో వెళ్ళలేదండి, నా కడుపు నింపుకోవడానికి వేరే ఆధారం లేక కొన్ని సంవత్సరాల కిందట నేను బొంబాయిలో ట్రైన్స్లో చప్పట్లు కొడుతూ డబ్బులు అడిగాను. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? నమ్మాలి. దేవుడి కార్యాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో ఈరోజు మీరందరూ కూడా చూడాలి. కొన్ని సంవత్సరాల కిందట బొంబాయిలో నా జీవితం అదే. అది నచ్చక ఎక్కడికి రావాలి మళ్ళీ? నేను ఎక్కడికి రావాలి? పుట్టిన ప్రాంతానికి, జన్మస్థలానికి నేను రావాలి, కానీ రాలేదు. మా ఇంటికి రాలేదండి, ఎందుకంటే నా కుటుంబానికి నేను ఒక భారంగా ఉండదలుచుకోలేదు. మా ఇంటికి రాకుండా హైదరాబాద్ వచ్చాను. బొంబాయికి విజయవాడకి మధ్యలో ఏముంది? హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చి ఇక నుంచైనా గౌరవంగా బ్రతుకుదామని చెప్పి కొన్ని ఆఫీసులకి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. కాల్ సెంటర్స్ అని, ఫ్రంట్ ఆఫీస్ అని జాబ్స్ ఉండేవి. ఆ జాబ్స్ చేద్దామని చెప్పి నేను ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఉద్యోగం ఇచ్చే వ్యక్తి నాతో అన్నమాట, నీకు అసలు ఇక్కడేం పని, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? లేదు సార్, మీ ఆఫీసులో జాబ్స్ ఉన్నాయని తెలిసింది, సో నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడు భాషలు వచ్చండి, కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంది, నాకు ఒక్క అవకాశం కల్పిస్తే మీ ఆఫీసులో గౌరవంగా ఉద్యోగం చేసుకుని బ్రతుకుతానండి అని చెప్పి అతన్ని బ్రతిమేలాను. దానికి ఆ వ్యక్తి నాతో అన్నమాట, నీలాంటి వాళ్ళకి మా ఆఫీసులో ఉద్యోగాలు లేవు, మా ఆఫీసులో ఉద్యోగం చేయాలంటే ఒక అమ్మాయిని అయి ఉండాలి, ఒక అబ్బాయిని అయి ఉండాలి, నువ్వు అటు ఇటు కాని వ్యక్తివి, నువ్వు సగం సగం 50-50, నీకు మేమెందుకు ఉద్యోగం ఇస్తాం? నేనన్నాను, అయ్యా ఒక ఉద్యోగం చేయాలంటే ఆ మనిషికి ఆ అర్హతలు, ఆ స్కిల్స్ అనేవి ఉన్నాయా లేవా చూడండి, మీరు ఇలా ఆడా మగ అని ఎందుకు భేదాభిప్రాయం చూపిస్తున్నారు? నేను కూడా ఒక మనిషినే కదండి, నన్ను కూడా ఒక తల్లి నవమాసాలు మోసి కంటేనే నేను భూమి మీదకి వచ్చాను, నేనేమి ఆకాశం నుంచి ఊడిపడలేదు, భూమిని బద్దలు కొట్టుకుంటూ బయటికి రాలేదు. ఒక మనిషిగా నన్ను గుర్తించండి అంటే ఆ క్షణం ఆయన నాతో అన్న మాట, నువ్వు ఇక్కడ రూల్స్ మాట్లాడుకో, నీ రూల్స్ వినడానికి మేము మా ఆఫీస్ పెట్టుకోలేదు, నోరు మూసుకొని నువ్వు బయటికి నడు అన్నారు. హైదరాబాద్లో గౌరవంగా బ్రతుకుతామన్నా ఈ సమాజం నన్ను బ్రతకనివ్వలేదండి. ఏ హైదరాబాదులో అయితే నాకు ఉద్యోగం లేదన్నారో, ఏ హైదరాబాదులో అయితే నన్ను ఒక మనిషిగా గుర్తించలేదో, ఏ హైదరాబాదులో అయితే నన్ను వెలివేశారో, ఈరోజు అదే హైదరాబాద్లో దేవుడు తన సాక్షిగా నన్ను వాడుకుంటున్నాడో హల్లెలూయా. గట్టిగా మనసారా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచాలి.
ఎక్కడైతే విలువ లేకుండా బ్రతికానో అదే స్థానంలో అదే స్థలంలో దేవుడు నన్ను ఇప్పుడు విలువ కట్టి ఇచ్చిన జీవితం నాకు. ఎక్కడ పోయిందో అక్కడే. నీ జీవితంలో ఎవరైతే నీకు ఇంకా పిల్లలు పుట్టలేదని గుచ్చుగుచ్చి మాట్లాడుకుంటూ గుసగుసలు పెట్టుకుంటున్నారో, నువ్వు చదువులో వెనకబడ్డావని, ఇంకా ఉద్యోగం రాలేదని, నిన్ను ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఎంచుతున్నారో, ఏంటి ఇంత వయసు వచ్చిన నీకు ఇంకా పెళ్లి కాలేదా అని ఎవరైతే నీ గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఎగతాళిగా నడుచుకుంటున్నారో, నీ అప్పుల బాధల్ని, నీ ఆర్థిక ఇబ్బందుల్ని, నీ అనారోగ్యాన్ని చూసి ఏ వ్యక్తి అయితే వీళ్ళ బ్రతుకులు ఇంతేనండి మారో, నిన్ను అవమానిస్తున్నారో, ఎవరైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారో, వాళ్ళ నోళ్ళు మూయించేలా దేవుడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. నా జీవితంలో దేవుడు చేసింది అదే. ఏ హైదరాబాద్లో నాకు విలువ లేదో, ఏ విజయవాడలో నేను భారం అనుకొని వెళ్ళిపోయానో, ఈరోజు అదే హైదరాబాద్లో అదే విజయవాడలో దేవుడు తన సాక్షిగా నన్ను నిలబెట్టాడు. హైదరాబాద్లో ఉద్యోగం లేదు, ఎలా బ్రతకాలో తెలియదు, మళ్ళీ అదే పాత జీవితం. ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ వ్యక్తి ఇప్పుడు నేను ఉంటున్న హైదరాబాద్లోనే కొన్ని సంవత్సరాల కిందట నా బ్రతికేంటో తెలుసా? 5 రూపాయల కోసం 10 రూపాయల కోసం చప్పట్లు కొడుతూ షాపుల దగ్గర అడుక్కోవటం, కొన్నాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రాంలు చేసుకుంటూ బ్రతికాను. ఎందుకు చేశాను ఇవన్నీ? ఇష్టంతో చేశానా? బ్రతకాలి, బ్రతికి చూపించాలి. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడానికి నేనేమీ అబద్ధాల దేవుడిని ఆరాధించట్లేదు. నా దేవుడు నిజమైన వాడు. మొన్న పేపర్లో చదివాను, 10th క్లాస్ రిజల్ట్స్లో తెలంగాణలో 2 మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి ఆ అమ్మాయి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్కూల్లో టీచర్ తిట్టిందని, కాలేజీలో సార్ ఏదో అన్నారని, ఇంట్లో అమ్మానాన్నలు ఏదో అన్నారని చెప్పి ఈ రోజుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఏదో తాగుతున్నారు, ట్రైన్ కింద ఫ్యాన్లకి ఉరేసుకుంటున్నారు. మరి కన్నవాళ్ళు కాదని, స్నేహితులు ఎగతాళి చేసి, బంధువులు దూరంగా పెట్టి, ఆఖరికి ఈ సమాజం కూడా నాదొక ఆడా కానీ మగా కానీ జీవితం అని చెప్పి 24 గంటలు 7 రోజులు ఒక మనిషిగా నన్ను గుర్తించకుండా సూటిపోటి మాటలతో గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తుంటే నేనెన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలి? నేనెన్నిసార్లు ట్రైన్ కింద పడాలి? నేనెన్నిసార్లు ఫ్యాన్కి ఉరేసుకోవాలి? నేనెన్నిసార్లు బాటిల్ తాగాలి? చిన్నప్పటి నుంచి నా దేవుడు నేర్పించి నాకేంటో తెలుసా అండి, ఎంత కష్టం వచ్చినాను నిలబడు, ఒకరోజు వస్తుంది ఆ రోజు నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడతానని నా యేసయ్య సండే స్కూల్ నుంచి నాకు నేర్పించాడు. అది నేను నేర్చుకున్నాను కాబట్టే, నేను నమ్మాను కాబట్టే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమో సాధ్యమే అన్నాడు. నేను నమ్మాను కాబట్టి ఈరోజు మీ ముందు ఉన్నాను. ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకున్న ఆలోచన ఉన్న వాళ్ళని దేవుడు వాళ్ళ ఆలోచన నుంచి విడుదల కలిగించునుగాక. చచ్చిపోయి ఎవరిని బ్రతికిస్తావు? ఎవరిని సాధిస్తావు? నీ కుటుంబానికి అవమానం, నీకు అవమానం, మన దేవునికి అవమానం. ఎంత కష్టం వచ్చినా నిలబడు. ఇలాంటి సగం సగం జీవితంలోనే నేనే సాధిస్తున్నాను, మరి సంపూర్ణంగా ఉన్న నువ్వెంత సాధించాలి? అలా హైదరాబాద్లో బ్రతికే అవకాశం లేక లోకానుసారంగా జీవిస్తూ నా ఏసై నుంచి నేను దూరంగా పారిపోవలసి వచ్చిందండి. ఒక మాట చెప్పనా, ఒక్కసారి నువ్వు దేవుని బిడ్డగా ముద్రించబడిన తర్వాత ఆయన నుండి నువ్వు ఎంత దూరం పారిపోయినా సరే ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా. అది 2014, ఇదే సంవత్సరం. అంటే ఎన్ని సంవత్సరాల కిందట? ఎన్ని? 5 సంవత్సరాల కిందట 2014 గవర్నమెంట్ వాళ్ళు మాలాంటి వాళ్ళు కూడా చదువుకోవచ్చు, ఉద్యోగం చేయొచ్చు అని చెప్పి కొన్ని హక్కులు ఇచ్చారు. అంటే కొన్ని సంవత్సరాలుగా మేము పోరాడుతూ ఉన్నాం, మేము మనుషులమే కదా, ఆడవాళ్ళు మగవాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తారు, మేమెందుకు ఒక మనిషిగా చేయకూడదని చెప్పి కొన్ని సంవత్సరాలుగా మా రైట్స్ కోసం మేము పోరాడుతూ ఉంటే 2014 సుప్రీంకోర్టు వాళ్ళు మా పోరాటాన్ని గుర్తించి మాలాంటి వాళ్ళు కూడా చదువుకోవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, పోనీలే, వీళ్ళు స్త్రీలు కాదు పురుషులు కాదు, అయినా మనుషులే కదా, మనలో కలుపుకుందాం, ఎంతమంది బ్రతకట్లేదు అని ఆ 2014 కొన్ని అవకాశాలు ఇచ్చారు. అదే 2014 తర్వాత దేవుడు అంజలి జీవితంలో ఒక అద్భుతం జరిగించాడు. ఏంటి ఆ అద్భుతము అంటే, నాకు
ఒక ఎన్జిఓ ఆఫీస్తో కలిసి పనిచేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చేశాడు. హల్లెలూయా. జాబ్ వచ్చింది, చక్కగా ట్రైన్లో డబ్బులు అడగటం, షాపుల దగ్గర డబ్బులు అడగటం, డ్యాన్స్ ప్రోగ్రాంలు చేయడం, ఇవన్నీ మానేశా. పాత జీవితాన్ని విడిచిపెట్టి రోజు చక్కగా ఆఫీస్ బ్యాగ్ వేసుకొని ఆఫీస్కి వెళ్తున్నాను, వస్తున్నాను. ఆడవాళ్ళకి ఆఫీస్ బ్యాగులు ఉంటాయి కదా, ఉండాలి కదా. కొంచెం సాయంత్రం కొంచెం టచ్ అప్, ఒక ఫేర్వెల్ ఓలి, ఒక పౌడరు, కొంచెం అది కొంచెం ఇది ఉండాలి కదండి. రోజు ఆఫీస్ బ్యాగ్ వేసుకొని ఆఫీస్కి వెళ్తున్నాను, వస్తున్నాను. మా వీధిలో ఉండేవాళ్ళు ఏమంటున్నారు తెలుసా, అంజలి మేడం, అంజలి గారు, నా జీవితంలో నేను ఎప్పుడు వెళ్ళేదమ్మా అలాంటి మాటలు, నాకు తెలీదు తల్లి, వస్తే అంజలి, ఏమే అంజలి, ఇటు రావే తల్లి అని అనేవాళ్ళే తప్ప మేడం గారు అని అప్పటి వరకు నన్ను ఎవరూ కూడా పిలవలేదు. ఎప్పుడైతే నేను ఉద్యోగం చేయడం మొదలుపెట్టానో సమాజం నన్ను ప్రేమించడం గౌరవించడం మొదలుపెట్టాయి. జీవితం ఆనందంగా సాగుతుంది. పాత జీవితాన్ని వదిలేసి చక్కగా నా దేవుడు ఒక ప్లాట్ఫామ్ మీద నా జీవితాన్ని చక్కగా నడిపిస్తున్నాడు. రోజు ఉద్యోగానికి వెళ్తూ ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. నేను ముంబైలో ఉన్నప్పుడు ఏం చేశాను అమ్మా, చేసిన నేనే సిగ్గుపడడం లేదు, చెప్పడానికి మీకెందుకర్రా సిగ్గు. ట్రైన్లలో చప్పట్లు కొడుతూ డబ్బులు అడిగాను. ఈ మాట చెప్పడానికి నేను ఏమాత్రం సిగ్గుపడడం లేదండి. ఎందుకో తెలుసా, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలియాలి ఎటువంటి స్థితిలో ఉన్న అంజలిని దేవుడు ఏ విధంగా మార్చాడు అనేది. ఇప్పుడు మీరు చూస్తున్నది దేవుని చేతిలో చేయబడిన ఒక అద్భుతాన్ని మాత్రమే మీరు చూస్తున్నారు. ఒకప్పటి అంజలి వేరు, ఇప్పటి అంజలి వేరు. ఇది దేవుని కృపతో ఆయన ఏర్పరచుకున్న జీవితం మాత్రమే. అలా బొంబాయిలో ట్రైన్లలో ఉన్నప్పుడు డబ్బులు అడుగుతున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ట్రైన్లు లేట్ అయితే ఎక్కడ పడుకోవాలో తెలియక రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లో పడుకొని ఎన్నోసార్లు ఏడ్చారండి. దేవా, అందరూ ఉన్నా ఎవరు లేని అనాథలా ఎంతకాలం ఇలా బ్రతకాలి అని చెప్పి ఆ ప్లాట్ఫామ్లో పడుకొని ఏడ్చాను. అలా ప్లాట్ఫామ్లో ఉన్న నా జీవితాన్ని ఎప్పుడైతే దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చి మంచి పని చేస్తూ బ్రతుకుతున్నానో ప్లాట్ఫామ్లో ఉన్న నా స్థితిని మన యేసయ్య ఫ్లైట్లో తిప్పడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఫ్లైట్ ఎక్కాలని ఆశ ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి తీయడం ఏర్పరచు, నీ స్థితిని దేవుడు మార్చేస్తాడు. నా స్థితిని మార్చిన వాడికి నీ స్థితిని మార్చడం ఒక లెక్క. ఇలాంటి స్థితిలో నన్ను మార్చినప్పుడు నిన్నెందుకు మార్చాడు? ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నేను ఇదే విజయవాడలో గన్నవరం నుంచి చిన్నప్పుడు ఫ్లైట్లు వెళ్తుంటే స్కూల్కి వెళ్ళే రోజుల్లో అమ్మ మధ్యాహ్నం అన్నం పెడితే ఆ ఫ్లైట్ కోసం ఆ ఎంగిల్ చేత్తో డాబా మీదకి వెళ్ళి బాయ్ చెప్పేదాన్ని. నేను ఎప్పుడు అనుకోలేదు, అప్పుడు ఫ్లైట్ ఎక్కాలని కానీ ఎక్కుతానని కూడా నేను అనుకోలేదండి. ఊహించని కార్యాలు చేయడమే మన దేవునికి తెలుసు. ఆ చిన్న వయసులో నేను ఎప్పుడు కూడా ఫ్లైట్ ఎక్కాలని కానీ ఫ్లైట్ ఎక్కుతానని కానీ నేను అనుకోలేదు. నా జీవితంలో నేను ఊహించిన విధంగా దేవుడు ఎప్పుడైతే నాకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడో, నేను ఎందుకు ఫ్లైట్ ఎక్కాను అంటే, నేను చేసే ఉద్యోగ పరంగా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి వెళ్ళి కొన్ని మీటింగ్స్ మేము కండక్ట్ చేస్తామన్నమాట. సో అలా మా ఆఫీస్ తరఫున నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, కలకత్తా, బొంబాయి, ఢిల్లీ, ఇలా ఏ రాష్ట్రానికి వెళ్ళినా హైదరాబాద్ నుంచి ఎలా ఫ్లైట్లో వెళ్ళడం, ఫ్లైట్లో రావడం, ఇవన్నీ కూడా మా ఆఫీస్ వాళ్ళు, మా ఎన్జిఓ వాళ్ళే చూసుకుంటారు. అలా ఫ్లైట్లో తిరుగుతున్నాను. నేను ఎప్పుడైతే ఈ విధంగా ఉద్యోగం చేయడం మొదలుపెట్టానో ఎన్నో టీవీ ఛానల్స్, ఎన్నో పేపర్ల వాళ్ళు, TV9, TV5, సాక్షి, ఈనాడు, ఇలా రకరకాల పేపర్ల వాళ్ళు, టీవీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి మీలాంటి వాళ్ళని సమాజం చులకనగా చూస్తుంది, కానీ ఈరోజు మీరు చక్కగా ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా బ్రతుకుతున్నారు అని చెప్పి ఎన్నో టీవీలలో, పేపర్లలో నా గురించి మంచి మంచి ఆర్టికల్స్, ఎన్నో ఇంటర్వ్యూస్ వచ్చాయి. మీరు 2015 ఆ టైంలో అప్పటి TV9 షెడ్యూల్స్ అవన్నీ అప్డేట్స్ చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాను, సాక్షి పేపర్స్లో ఏమొచ్చాయి నా గురించి అని చెప్పి. అలా ఫ్లైట్లో తిరుగుతున్నాను, టీవీల్లో పేపర్లో కనిపిస్తున్నాను, ఇలా ఇవన్నీ జరుగుతూ ఉంటే కొన్ని సంస్థల వాళ్ళు నేను చేసిన పనిని గుర్తించి నేషనల్ అవార్డుని, సౌత్ ఏషియన్ అవార్డుని కూడా ఇవ్వడం జరిగింది. ఫ్లైట్లో తిరుగుతున్నాను, తర్వాత పేపర్లో కనిపిస్తున్నా, టీవీల్లో కనిపిస్తున్నా, అవార్డులు తీసుకుంటున్నాను, అంతా సంతోషంగా ఉంది. నేను బయటికి వెళ్తుంటే వాళ్ళ ముక్కు ముఖం కూడా నాకు తెలియదండి. వాళ్ళు నా దగ్గరికి వచ్చి, ఏమండి మీరు అంజలి కదా,
మన టీవీ నైన్లో మీ ఇంటర్వ్యూ చూసామండి, చాలా బాగుంది. మన సాక్షి పేపర్లో మీ గురించి చక్కగా ఒక ఆర్టికల్ వచ్చిందండి, ఎంత బాగా రాశారని చెప్పి. వాళ్ళెవరో కూడా నాకు తెలియదండి. వాళ్ళు నా దగ్గరకు వచ్చి నా గురించి అలా మాట్లాడుతుంటే నాకు ఎంతో సంతోషం అనిపించింది. కొన్ని రోజుల్లోనే, కొన్ని నెలల్లోనే దేవుడు నా జీవితాన్ని అద్భుతంగా మార్చేశాడు. నేను ఊహించలేదు. నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించని ఒక అద్భుతాన్ని దేవుడు నా పట్ల జరిగించడం జరిగింది. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ప్రేమ ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. యేసయ్యా, 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 యేసయ్యా. అలా నిజమైన ద్రాక్షవల్లైన యేసయ్య నా జీవితాన్ని నేను ఊహించని విధంగా అద్భుతంగా మార్చడం జరిగింది. అలా అద్భుతంగా మార్చి ఉన్నత స్థానంలో దేవుడు నన్ను నిలబెట్టిన తర్వాత తన సేవకి నన్ను పిలుచుకున్నాడు. దేవుడు తన సేవకి ఎలా పిలుచుకున్నాడో చెప్పే ముందు, ఒక రాత్రికాల సమయంలో దేవుడు నాతో వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడాడండి. ఎలా మాట్లాడాడు? వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడాడు. ఎందుకని? వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి. నా జీవితాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టిన తర్వాత దేవుడు ఒక రాత్రి వాక్యం ద్వారా తనతో మాట్లాడి నాతో తన సేవకి పిలుచుకోవడం జరిగింది. ఏంటా వాక్యం? ఈరోజు అంజలి అనేక ప్రాంతాలు తిరుగుచూ దేవుని నామ మహిమార్థంగా వాడబడుతుంది అంటే ఆ వాక్యమే కారణం. ఏంటా వాక్యం? అంత బలమైన వాక్యం దేవుడు దేంతో మాట్లాడాడు అంజలితో అని ఆ వాక్యాన్ని చూపించి ఒకటి రెండు మూడు విషయాలు మీతో పంచుకొని నేను ముగిస్తాను. దయచేసి బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తీయండి, సమయం చాలా అవుతుంది, దగ్గర పడ్డాము. ఈరోజు అంజలితో దేవుడు మాట్లాడిన వాక్యం ఏంటి, ఆ రాత్రి దేవుడు నాతో పలికించిన మాటలు, ఆయన నాకు చూపించిన వాగ్దానం, ఒక మాట చెప్పనండి. మీరు చూసిన అదే చప్పట్లు కొట్టిన జీవితాలకి బైబిల్లో ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడో ఈ క్షణం మీరు తెలుసుకోబోతున్నారు. మీరు అనుకుంటారు వీళ్ళ జీవితం ఎంతసేపు చప్పట్లు కొట్టుకొని బ్రతకడమే, ఇది ఒక జీవితమేనా, ఏంటి వీళ్ళ బ్రతుకు అని చెప్పి. కానీ దేవుడు వాళ్ళ గురించి బైబిల్లో ఎంత గొప్ప మాట చెప్పాడో ఈ క్షణం మీరు చూడబోతున్నారు. ఒకసారి బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ యెషయా గ్రంథము 56వ అధ్యాయము, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను హత్తుకొను అన్యుడు, నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలువైనని అనుకునవద్దు, షండుడు నేను ఎండిన చెట్టునని అనుకునవద్దు. ఒక్క నిమిషం, షండుడు అంటే ఎవరు? నేను స్టార్టింగ్లో చెప్పా, మమ్మల్ని హిందీలో ఏమంటారు గట్టిగా? బైబిల్ ప్రకారం ఎన్ని రకాలుగా పిలుస్తారు? ఒకటేంటి? నపుంసకులు. రెండు? షండులు. ఇప్పుడు హిజ్రా అన్నా, షండులన్నా, నపుంసకులన్నా ఒక్కటి. తెలుగులో అమ్మాయి అంటాం, హిందీలో లడికి అంటాం, ఇంగ్లీష్లో గర్ల్ అంటాం. ఈ మూడు వేరు వేరా? మరేంటి తేడా అక్కడ చెప్పండి? భాష, లాంగ్వేజ్. అలాగే హిజ్రా అన్నా, నపుంసకులన్నా, షండులన్నా ఒకటే. భాషను బట్టి, ప్రాంతాన్ని బట్టి మమ్మల్ని రకరకాలుగా పిలుస్తారు. ఏ రకంతో పిలిచినా వచ్చే అర్థం నపుంసకులు. దేవుడు ఆ రాత్రి నాతో అంటున్నాడు, అంజలి నువ్వు ఎండిన చెట్టని అనుకోవద్దు, అనుకోవద్దు. చెట్టు ఎప్పుడు ఎండిపోతుంది మీరు చెప్పండి?
గాలి లేనప్పుడు, నీళ్లు లేనప్పుడు చెట్టు, మనిషిని చెట్టు కూడా ఎండిపోతాడు. అదెప్పుడు చెప్పాలి? ప్రేమించేవాళ్ళు లేనప్పుడు, ఆదరణ, వాక్యం అనే జీవితం, ప్రార్థన అనే జీవితం లేనప్పుడు మనిషి అనే చెట్టు కూడా ఎండిపోతాడు. అయితే దేవుడు ఆ రాత్రి నాతో అంటున్నాడు, అంజలి నువ్వు ఎండిపోయిన చెట్టు అని అనుకో, మాకు ఈ సమాజంలో నీకు విలువ లేదని బాధపడకు అని అంటూ దేవుడు ఏమంటున్నాడో చూడండి. ఇంకా నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు, నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు, నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షెండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎవరి గురించి అంట? నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షెండులను. చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు అక్కడ చెప్పింది బైబిల్లో ఎవరి గురించి? మాలాంటి వాళ్ళ గురించి, హిజ్రాల గురించి చెప్తున్నారు. అది ఎలాంటి హిజ్రాలంట? మాలాంటి వాళ్ళు పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కోసం పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా బ్రతుకుతారు. మా వాళ్ళు ఎవరైతే ఆయనకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు అనుకోండి, అలా బ్రతికితే దేవుడు ఏమిస్తున్నాడో చూడండి బైబిల్లో. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను గట్టిగా చాపట్లు కొట్టే దేని మేంపరచాలి. గట్టిగా చాపట్లు కొట్టాలి. ఎక్కడిస్తానంటున్నాడు ఒక భాగాన్ని? మీ ఇంటి పక్కన, లేదంటే దైవజనులు ఏపు గారి ఇంటి పక్కన? మరి ఎక్కడిస్తా అంటున్నాడు? ఆయన సన్నిధిలో, మనం ఆరాధించే దేవుని సన్నిధిలో ఒక భాగాన్ని ఇస్తానంటున్నాడు. ఎవరికి? నపుంసకులకి. అది ఎలాంటి నపుంసకులకి? దేవునికి నచ్చినట్టుగా బ్రతికే వాళ్ళకి. ఇప్పుడు అంజలి దేవునికి నచ్చినట్టుగా బ్రతుకుతుంది, మరి ఆ భాగం నాకు ఉందా లేదా? ఉంది. ఇంకొక అద్భుతమైన మాట ఉంది, ఆ కళ్ళు పెట్టుకొని చూడండి ఒకసారి. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. హల్లెలూయా. ఏమండి ఇప్పుడు మీరు చెప్పండి, బైబిల్ మొత్తం మీరు తిరగేయండి, 66 పుస్తకాలు ఉంటాయి. 66 పుస్తకాల్లో దేవుడు ఒక స్త్రీ కన్నా పురుషుడి కన్నా శ్రేష్టమైన పేరు ఎవరికి పెట్టాడు అని చదివితే చివరికి ఏమర్థమవుతుందో తెలుసా? ఎవరికి పెట్టాడు? నపుంసకులకే, షెండులకే, హిజ్రాలకే. బైబిల్ మొత్తములో ఒక స్త్రీ కన్నా పురుషుడు కన్నా ఉన్నతమైన స్థానం, శ్రేష్టమైన పేరు దేవుడు ఎవరికి ఇచ్చాడు? నపుంసకులకే ఇచ్చాడు. అది ఎలాంటి నపుంసకులు? దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ఒక స్త్రీ కన్నా పురుషుడు కన్నా శ్రేష్టమైన పేరు నేను వాళ్ళకి పెడతాను అని చెప్పాడు. చివరిగా ఒక మాట ఉంటుంది, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఆ రాత్రి దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడితే నా ఆనందానికి హద్దులు లేవు. అయ్యా ఏసయ్యా, సమాజం ఏయ్ నీది ఆడా కానీ మగా కానీ జీతం పోవతలకి అని అంటే, నువ్వేంటినైనా ఆడవాళ్లకన్నా మగవాళ్లకన్నా శ్రేష్టమైన పేరు మాలాంటి వాళ్ళకి పెట్టావు. ఈ క్షణం నేను ఆగను. ఈ క్షణం నుంచి నేను నీ నామానికి సాక్షిగా నిలబడతాను నాయన అని చెప్పి ఆ రోజు పట్టుకున్న బైబిల్ని ఈ రోజు వరకు కూడా నేను విడిచిపెట్టలేదండి. దేవుని నామానికి సాక్షిగా నేను ఆ విధంగా మారడం జరిగింది. ఉద్యోగం మానేశాను, నా పనిని పక్కన పెట్టేసి దేవుని సేవ కోసం ఇదే సాక్ష్యంతో, ఇదే వాక్యంతో అనేక ప్రాంతాలు తిరుగుచు దేవుని నామానికి సాక్షిగా నేను నిలబడడం జరిగింది. ఈరోజు అంజలి అనేక ప్రాంతాల్లో తిరుగుతూ సేవ చేస్తుంది అంటే ఈ సాక్ష్యమే, ఈ వాక్యమే కారణం. ఏ ప్రాంతానికి వెళ్ళినా చాలామంది సిస్టర్స్, బ్రదర్స్, యవనస్తులు ముఖ్యంగా నా దగ్గరకు వచ్చి వాళ్ళు నాతో చెప్పే మాట, అక్క అసలు మీ వాళ్ళ గురించి బైబిల్లో ఎన్ని విషయాలు ఉన్నాయని మాకు తెలియదు అక్క, అసలు మీ వాళ్ళంటే మాకు చాలా భయం. ఎప్పుడైతే మీ సాక్ష్యము, ఈ వాక్యము విన్నామో వాళ్ళంటే భయం పోయి ప్రేమ కలిగిందక్క అంటున్నారు. మీకు కలిగిందా లేదా ప్రేమ? విషయమేంటో అర్థమైపోయింది కదా. ఇక నుంచి వాళ్ళని కూడా మీరు ప్రేమించాలి. ఈరోజు ఇదే సాక్ష్యంతో, ఇదే వాక్యంతో దేవుడు అనేక ప్రాంతాలు తిరుగుచు తన నామానికి సాక్షిగా నన్ను నిలబెట్టాడు. ఇంగ్లీష్లో
ఒక అద్భుతమైన మాట ఉందండి. ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట. ఏంటి ఆ మాట అంటే, గాడ్ నెవర్ కాల్స్ ద క్వాలిఫైడ్ బట్ హీ క్వాలిఫైస్ ద కాల్డ్. ఇఫ్ గాడ్ హ్యాస్ టు డూ గ్రేట్ థింగ్స్ బై మేకింగ్ స్టాండ్ అండ్ యూజ్ ఆఫ్ మోస్ట్ కామన్ పర్సన్, ఐ అంజలి ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. అర్థమైందా? తెలుగులో చెప్తా. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలంటే గొప్ప గొప్ప వాళ్ళని పిలవడు, సామాన్యుని పిలిచి ఆయన గొప్పవారిగా తీర్చిదిద్దుతాడు. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చెయ్యాలి అంటే అతి సామాన్య వ్యక్తులను నిలబెట్టి వాడుకుంటాడు అనడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ. హల్లెలూయా. ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలకి ఎవరంటే ఎక్కువ ఇష్టం చెప్పాలి. మరి పెళ్ళి కానట్టు ముఖాలు పెట్టద్దు, అన్నీ పెళ్ళైన ముఖాలే ఉన్నాయి ఇక్కడ. చెప్పండి, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలకి ఎవరంటే ఎక్కువ ఇష్టం? అమ్మా, భార్య అంటే భర్తకి, భర్త అంటే భార్యకి కదా. బ్రదర్స్ అవునా? చక్కగా బంగారు కొండలు ఎంత బాగా తలకై చెప్తున్నారు. భర్త అంటే భార్యకి, భార్య అంటే భర్తకి కదా. మరి పిల్లలు పుట్టాక, పిల్లలు పుట్టాక, పెళ్ళయి పిల్లలు పుట్టాక ఇంకెప్పుడైనా ఆయన గారు ఏదో కొంచెం ఆఫీసులో అలసిపోయి ఏమే అని పిలిస్తే, ఏంట్రా చెప్పు, ఎప్పుడు నీ సోద అంటారా? అన్నారు. ఎందుకని? ఆ ప్రేమ తుది శ్వాస వరకు కూడా భర్త మీద భార్య మీద ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఉన్నత స్థానంలో ఉంటే చూడాలి అని కోరుకుంటారు, అవునా? మరి ఇక్కడ ఉన్న అమ్మా నాన్నలు, ఎంతమంది మీ పిల్లలు మంచి ఉద్యోగాలు చేయాలి, మా పిల్లలు బాగా చదువుకోవాలి, మా పిల్లలు దేవుని సేవ చేయాలి, మా పిల్లల్ని మేము ఉన్నత స్థానంలో ఉంటే చూడాలి అని కోరుకుంటున్నామో అని అన్న అమ్మా నాన్నలు ఒక్కసారి మీ చేతులు పైకి చూపిస్తారా? మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇదేంటి, సగం సగమే కావాలి ఆశీర్వాదం? పూర్తిగా కావాలంటే పూర్తిగా ఇస్తూ నీ పిల్లలకు ఆశీర్వాదం. చేతులెత్తిన వాళ్ళందరికీ కూడా చాలా సంతోషం, దించేయండి చేతులు. చేతులెత్తిన అమ్మ, నేను చేతులు జోడించి ఒక మాట చెప్తానండి, దయచేసి మీ కాళ్ళు పట్టుకొని చెప్పమన్నా చెప్తాను అమ్మా నాన్నలకి, నేనేమీ సిగ్గుపడను. ఏం చెప్తున్నానో వినండి, దయచేసి మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి, యవనస్తుల కూడికలకు పంపించండి, దేవుని సన్నిధిలో నిలబెట్టండి. వాళ్ళ కోసం మీరు బ్యాంకుల్లో వేలకు వేలు లక్షలకు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళ కోసం మీరు పాలసీలు కట్టకపోయినా పర్వాలేదు, దేవుని సన్నిధిలో గనక మీరు మీ పిల్లల్ని నిలబెట్టగలిగితే దేవుడు వారి జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. గట్టిగా చాపళ్ళు కొడుతూ దేవుడమయం పరచాలి. వాళ్ళ కోసం మీరు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదని నేను అడగట్లేదండి. మీరు మీ పిల్లల్ని దేవుని సన్నిధిలో నిలబెడితే, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే, మీరు చేయాల్సిన పని ఒక్కటే, నీ కొడుకుని నీ కూతుర్ని దేవుని సన్నిధిలో నిలబెట్టు, ఆయన వారి జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. ఇది నా 25 ఏళ్ల ఆత్మీయ జీవితంలో దేవుడు నాకు తెలియజేసిన ఒక గొప్ప సత్యం. మీరు అనుకోవచ్చు, ఏయ్ నీది ఆడా కానీ మగ కానీ జీవితం, అసలు దేవుడు ఏం చూసి నీకు ఈరోజు అర్హత ఇచ్చాడు, నీకేం విలువ ఉంది ఈరోజు ఇంత పెద్ద పెద్ద పాస్టర్ల పక్కన కూర్చొని మాట్లాడుతున్నావు? నిజమేనండి, నాకు విలువ లేదు, నాకు అర్హత లేదు, నాది సగం సగం జీవితమే. కానీ విలువ లేని వారికి విలువిచ్చేవాడు, అర్హత లేని వారికి అర్హత ఇచ్చేవాడు ఎవరు? మన యేసయ్య కృప ఉంది మాత్రమే ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను. ఈరోజు దేవుడు ఈ ప్రాంతం పేరేంటండి? పెనమలూరా? గంగూరు. గంగూరు ప్రాంతంలో ఈ సంఘంలోకి వచ్చి ఈ మీటింగ్కి వచ్చిన బయట కూర్చున్న వాళ్ళకి, సంఘంలో ఉన్న వాళ్ళకి, ఈ మైక్ ద్వారా నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు నా జీవితం ద్వారా ఒక సవాలు విసురుతున్నాడు. ఇది నేనిచ్చే సవాలు కాదమ్మా, నేను ఎందుకు పనికిరాని దాన్ని, దేవుడే నా జీవితం ద్వారా మీ అందరికీ కూడా ఒక సవాలు వేస్తున్నాడు. ఏంటా సవాలు అంటే, ఈ మాట చెప్పడానికి నేను ఏమాత్రం కూడా సిగ్గుపడడం లేదు, బాధపడడం లేదు, భయపడడం లేదు. ఏంటి ఆ సవాలు అంటే,
నాదొక స్త్రీ జీవితం కాదు, నాదొక పురుష జీవితమో కాదు, నాది సగం సగం జీవితమే. ఇలాంటి సగం సగం జీవితంలోనే దేవుడి కృపతో నేను ఇంత చేయగలిగితే, దేవుడు నా చేత ఇంత చేయించగలిగితే, ఒక సంపూర్ణ జీవితం కలిగిన ఒక స్త్రీగా, ఒక సంపూర్ణ జీవితం కలిగిన ఒక పురుషుడిగా నువ్వెంత చెయ్యాలి, దేవుడు నీతో ఎంత చేయించాలి. సమాజం వెలివేసిన నా జీవితంలోనే నేను ఎంత చేస్తున్నప్పుడు అన్నీ చక్కగా ఉన్న నువ్వెంత చెయ్యాలి. ఇది నా జీవితం ద్వారా దేవుడు మీ అందరికీ వేస్తున్న ఒక సవాలు. ఇంటికి వెళ్ళిన తర్వాత కడుపు నిండా అన్నం తిని ఫ్యాన్కు వైపు చూస్తూ పడుకొని చూస్తే నేను వేసిన సవాలుకి సమాధానం దేవుడు మీకు బయలుపరుస్తాడు. చెప్పడానికి ఇంకా చాలా విషయాలే ఉన్నాయండి, కానీ సమయం లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. నా కుటుంబం గురించి రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అయితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? దేవుడు నా జీవితంలో ఎన్నేళ్ల వయసులో ప్రవేశించాడు? ఎన్ని? సండే స్కూల్కి వెళ్తూ దేవుడిని నేను తెలుసుకున్నాను. 16 వయసులో దేవుడు సండే స్కూల్ టీచర్గా మార్చాడు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఇంట్లో నుంచి పారిపోయాను. అయితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలు మా కుటుంబానికి నాకు ఎలాంటి సంబంధాలు లేవండి, ఇప్పటికీ సరిగ్గా లేవు. అయితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సిచ్యువేషన్ ఏంటి అంటే, కొన్నాళ్ళకి మా అమ్మగారికి షుగర్ ఉండి ఆమెకి పక్షవాతం వచ్చి ఆమె చనిపోవడం జరిగింది. ఆ విషయం నాకు తెలియదు. మా రెండో అన్నయ్య విజయవాడలో వన్ టౌన్లో ఒక యాక్సిడెంట్లో ఆయనకి ఫ్రాక్చర్ అయ్యి కొన్నాళ్ళు మంచం మీద ఉండి ఆయన చనిపోయారు. ఈ విషయం నా చిన్ననాటి స్నేహితుల ద్వారా, నేను చదువుకున్న నా ఫ్రెండ్స్ ద్వారా, నా సండే స్కూల్ ఫ్రెండ్స్ ద్వారా నాకు తెలిసింది. నేను ఈ 10 ఏళ్లలో ఇంటికి వెళ్ళాలని ఏ రోజు అనుకోలేదండి. ఎందుకు అనుకోలేదంటే, నా కుటుంబానికి నేను ఒక భారం కాదలుచుకోలేదు. ఒకవేళ నేను ఇంటికి వెళితే మా ఇంట్లో వాళ్ళు నువ్వు ఎందుకు వచ్చావు ఇంటికి, నువ్వు ఎప్పుడో చచ్చిపోయావని మేము అనుకున్నామని అంటే నేను తట్టుకోలేనండి. ఇప్పటివరకు ఏ పట్టుదలతో అయితే నేను ముందుకు కొనసాగుతున్నానో నా ఆత్మీయ జీవితానికి అది ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని చెప్పి నేను ఇంటికి వెళ్ళలేదు. మా అమ్మ చనిపోయింది, మా అన్నయ్య చనిపోయాడని తెలిసిన తర్వాత కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చాను ఒక రాత్రి. ఏసయ్యా, నాన్న చనిపోయినప్పుడు నా వయసు చిన్న వయసు, నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు. ఇప్పుడు చూస్తేనేమో ఇంట్లో వాళ్ళకి దూరం అయిపోయాను, అమ్మ చనిపోయింది, అన్నయ్య చనిపోయాడు, రెండో అన్నయ్య, కనీసం అమ్మ చివరి చూపు కూడా నేను చూసుకోలేకపోయాను. ఏంటి నాయన, అన్నీ నా జీవితంలో చేస్తున్నావే, నా కుటుంబ సభ్యులకి నన్ను ఎందుకు ఇంకా నువ్వు దగ్గర చేయట్లేదని చెప్పి దేవుణ్ణి ఒక రాత్రంతా కన్నీరు పెట్టుకొని ప్రార్థించారండి. ప్రార్థించగా ఆ ప్రార్థనకి దేవుడు నాకు ఇచ్చిన జవాబు, నీ వాళ్ళే నీ దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు అని చెప్పి హల్లెలూయా. విషయం ఏంటంటే, మొన్న ఒక 4-5 నెలల క్రిందట మా రెండో వదిన ఫోన్ చేసింది. విజయవాడ నుంచి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మా రెండో వదిన ఫోన్ చేసి ఈ 10 ఏళ్లలో జరిగిన విషయాలన్నీ 2 గంటల సేపు మేము ఫోన్లో మాట్లాడుకున్నాం. ఎన్ని గంటలు? 2 గంటలు. 10 ఏళ్లలో ఏం జరిగింది, మా అమ్మగారు ఎలా చనిపోయారు, మా అన్నయ్య వాళ్ళు పడిన బాధలు, ఇవన్నీ కూడా మా వదిన 2 గంటలు ఫోన్లో చెప్పి చివరిగా ఆమె ఏమందో తెలుసా అండి, నువ్వు ఎలా ఉన్నా దేవునిలో ఉన్నావు, అదే సంతోషం, ఇంటికి ఎప్పుడు వస్తున్నావు అని అడిగింది. హల్లెలూయా. మొన్న రీసెంట్గా విజయవాడ వచ్చి మా రెండో వదిన్ని, మా రెండో వదినకి, మా రెండో అన్నయ్యకి 2 పిల్లలండి, ఒక బాబు ఒక పాప, ఆ పిల్లల్ని అలాగే మా వదిన్ని కూడా కలుసుకున్నాను. కలుసుకున్న తర్వాత నేను చివరిగా వెళ్ళిపోతున్న టైంలో మా వదిన నాతో చెప్పిన మాట ఏంటంటే, పిల్లల గురించి ప్రార్థన చెయ్యి అని చెప్తుంది. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరిందా లేదా? నేనేమీ రాలేదు వాళ్ళ దగ్గరికి, వాళ్లే నాకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నారు, నాతో ప్రేమగా మాట్లాడి నాకు భోజనం పెట్టి చివరిగా వెళ్ళిపోతున్న టైంలో, నాకు మీటింగ్కి టైం అవుతుంది నేను వెళ్ళాలి అన్నప్పుడు వెళ్ళిపోతున్న టైంలో మా వదిన నాతో అన్నమాట, పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పి. దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానము నా పట్ల నెరవేరుతుంది. ఇంకా నాతో మాట్లాడాల్సింది మా అక్క, మా పెద్దన్నయ్య, మా మూడో అన్నయ్య, వీళ్ళు కూడా మాట్లాడతారు. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. ఒకవేళ వాళ్ళు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, ఆత్మీయులుగా మీరందరూ నాకున్నారు, సరిపోదా? ఈ 10 ఏళ్లలో దేవుడు ఏ కృపతో అయితే నడిపించాడో అదే కృపతో మీ అందరి ప్రార్థనతో దేవుడు నా తుది శ్వాస వరకు కూడా నడిపిస్తాడు.
కన్నవాళ్ల బంధం కాటి వరకే, ఆత్మీయుల బంధం అంతం వరకు. ఒక అక్కగా అమ్మగా చెల్లిగా మీరు నాకు లేరా అండి? ఇంకేం కావాలి? అమ్మ ఆకలేసింది ఒక ముద్ద పెట్టంటే ఏ రోజున మీ ఇంటికి వచ్చి ఒక ముద్ద పెట్టరా? చాలు ఈ బంధం, ఇంతకన్నా మించిన బంధం ఏముంది? విషయం ఏంటంటే, ఈరోజు నేను చాలా సంతోషించే విషయం, దేవుడు ఒక గొప్ప అద్భుతం మీ సంఘంలో కూడా జరిగించాడు. ఏంటి ఆ అద్భుతం అంటే, నా చిన్ననాటి స్నేహితుడు, చిన్నప్పుడు వాడు నేను ఇద్దరము కలిసి స్కూల్కి వెళ్ళాము, సండే స్కూల్కి వెళ్ళాము. ఆ స్నేహితుడు ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నాడు. శంకర్ ఎక్కడున్నాడో ఒకసారి లోపలికి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. శంకర్ ఉన్నాడా బయట? ఉన్నాడండి, ఇట్రా ఇటు వచ్చేసి. తన పేరు శంకర్ అండి. తను నేను చిన్నప్పటి నుంచి కూడా స్కూల్కి వెళ్ళడము, సండే స్కూల్కి వెళ్ళడము, అన్ని విషయాల్లో 10 ఏళ్ల తర్వాత నేను నా ఫ్రెండ్ని కలుసుకోవడం జరిగింది. సో అంత అద్భుతాన్ని దేవుడు మీ సంఘంలో జరిగించాడు. హల్లెలూయా. 10 ఏళ్ల తర్వాత నేను నా ఫ్రెండ్ని కలుసుకున్నాను. మొన్న ఫోన్ చేసి నాతో మాట్లాడాడు. ఏమన్నాడంటే, చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్వి నువ్వే అనుకున్నాను, ఒక్కసారిగా నువ్వు కనిపించకపోయేసరికి నేను ఎంతో బాధపడ్డాను. నా సొంత స్నేహితుడు ఎందుకు ఇలా అయిపోయాడు, ఎటు వెళ్ళిపోయాడు, అసలు బ్రతుకున్నాడో లేదా అని చెప్పి నేను ఎన్నోసార్లు ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేశాను. కానీ నువ్వు ఎలా ఉన్నా దేవుని నామ మహిమార్థంగా జీవిస్తున్నావు, అది నాకు సంతోషం అని చెప్పి నా ఫ్రెండ్ నాతో చెప్పడం జరిగింది. చెప్పావా లేదా? తన మాటల్లోనే విందాం ఏం చెప్పాడు. అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నానండి. నిజంగా ఇలాంటి దినాన్న ఒకటి వస్తుందని అసలు నేను ఎప్పుడు ఊహించను కూడా ఊహించలేదు. మీరే ఈరోజు మరి అంజలి సిస్టర్ గారిని ఈ విధంగా చూశారు. గత 12-15 సంవత్సరాల తర్వాత మరలా నాకు పేరు కూడా పిలవడానికి చాలా కొత్తగా అనిపిస్తుంది. మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ ఏరా ఏంటి అని పిలుచుకునే ఇది నేను ఇప్పుడు సిస్టర్ అంజలి గారని పిలవాలంటే నా నోట కొత్తగా అనిపిస్తుంది. కానీ ఇంట్లో ఎప్పుడైతే మరి సిస్టర్ అంజలి గారు ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఆ రోజు నుంచి, ఎందుకంటే ఎవరికి చెప్పలేదండి, కుటుంబంకి కానీ స్నేహితులకు కానీ ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిన అంజలి గారు, ఇటు మా మానసిక వేదన కూడా ఏంటంటే కుటుంబంలో వెళ్తే వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు చెప్పరు, ఉన్నారో లేదో తెలీదు, ఎక్కడికి వెళ్ళి మనం ఎంక్వైరీ చేద్దామని అంటే చేయలేని పొజిషన్. ఎందుకంటే 10th క్లాస్ చదువుకునే ఒక వయసు అన్నది ఉంది. ఈ స్థాయి ఈ రోజు అంటే ఏదన్నా సరే ఏదో విధంగా అన్నది ఎంక్వైరీ చేసి మొబైల్ ద్వారా ఏదో విధంగా మనం గెయిన్ చేయొచ్చు. కానీ ఆ వయసులో నేను ఏమి చేయలేని స్థాయి. ఇలాగా ఒక 3 వ్యక్తులు అన్నది నా స్నేహితుల్లో 3 వ్యక్తులు దూరమైనప్పుడు, ఒక వ్యక్తి చనిపోయాడు, 2 వ్యక్తులు అన్నది వెళ్ళిపోయారు, ఎందుకు నా జీవితంలో నేను ఇలా జరిగిందని అనుకున్నాను. కానీ మరలా దేవుని కృప వలన ఖచ్చితంగా సిస్టర్ అంజలి గారు అన్నది ఇలా కనబడిన దాని సంతోషం కంటే ఇలా దేవుల్లో ఉండి దేవుని పరిచర్యలో అన్నది ఇలా ఎదుగుడడం వల్ల నాకు మరింత ఎక్కువగా సంతోషం అన్నది ఉందండి. ఎందుకంటే ఒకవేళ కనబడింది అనుకోనండి, మరలా అన్నది ఏమవుతుంది, ఓ మళ్ళీ 10 సంవత్సరాలు జీవిస్తాము, కలుసుకొని మాట్లాడతాము. కానీ అదే దేవుల్లో ఎదిగితే తరతరంలో నిత్యము సంతోషంలో నేను కూడా దేవుని పనిలో ఉండి ఉంటే మా ఇద్దరం ఎల్లకాలము ఆ పరలోక రాజ్యంలో సంతోషంగా ఎప్పుడు నిత్యము ఉంటామండి. ఒకసారికి మీ అందరికీ ఒక మాట తెలుసు, ఏది మనం చాలామంది సలహాలు ఇవ్వడానికి చాలా సింపుల్గా చెబుతారు, ఏమని అది చేస్తే. సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారంట, సహాయం చేసేవాళ్ళు తక్కువ మంది. అలాగే మనకి బైబిల్ కొటేషన్లో చదువుకోవడం చాలా సింపుల్గా చదువుకుంటాం, మనుషులను నమ్ముకున్నట్టుకంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అందరం చదువుతాం కానీ మనం అందరం చదివి ఉంటాము. ఆమె మరి సిస్టర్ అంజలి గారు మనుషులను నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించటం ఆశ్రయించింది కనుక ఈరోజు మేలు అన్నది జరుగుతుందోసరికి ఆ మేలుని ఆ మొక్కరమే కాదు మనందరం కూడా దేవుని పట్ల మేలు జరిగించే వరంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగించుకుంటున్నాను. సో శంకర్ ఆ విషయాలన్నీ చెప్పాడు. ఒకవేళ నేను అలాగే ట్రైన్లలో షాపుల దగ్గర చప్పట్లు కొట్టు డబ్బులు అడిగితే వీళ్ళు నాతో మాట్లాడతారా? లేదండి. దేవుడు ఎప్పుడైతే మన విలువను మారుస్తాడో అప్పుడు మనకి విలువ. ఈరోజు అంజలి రూపాన్ని బట్టి అంజలి మాటలు కట్టి వాడుతు విలువ, దేవుడి కృప నా మీద ఉంది కాబట్టే ఇంత విలువ. చిన్నప్పటి నుంచి తను
ఏ విషయంలో కూడా నన్ను అర్థం చేసుకుంటూ నా స్కూల్లో కానీ నా సండే స్కూల్ విషయాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉండేవాడు. ఏ రోజు కూడా నన్ను అల్లరి పెట్టలేదండి. ఎందుకంటే నిజమైన స్నేహితులకే తెలుసు ఆ ఆత్మీయ బంధం ఎలా ఉంటుంది అని చెప్పి. నా జీవితంలో అద్భుతం చేసిన దేవుడు మీ అందరి జీవితంలో చేయాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. నా గురించి ప్రార్థించండి, నా పరిచర్య గురించి ప్రార్థించండి. నాతో పాటు చెల్లి ఇక్కడ ఉంది, జ్యోతి. తను నేను ఇద్దరము కలిసి ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తిరుగుతూ తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో మా పరిచర్యను కొనసాగిస్తూ అనేక ప్రాంతాలు దేవుని నామ మహిమార్థంగా మేము జీవిస్తున్నాము. మా పరిచర్య గురించి మీరందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. విషయం ఏంటంటే నా సాక్ష్యం 3 గంటలు, ఇప్పుడు మహా అయితే గంట గంటన్నర చెప్పాను. నా పూర్తి సాక్ష్యం మీరందరూ తెలుసుకోవాలి అంటే నాదొక ఛానల్ ఉంది యూట్యూబ్లో, అంజలి ఇవాంజలిస్ట్ అని టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. ఆ ఛానల్లో నేను పాడిన పాటలు, చెప్పిన వాక్యాలు నా పూర్తి సాక్ష్యం. ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు అంజలి ఎలా ఉండేది, ఇప్పుడు అంజలి ఎలా ఉందో మీ అందరికీ తెలుసు, మీ కళ్ళ ముందు ఉన్నాను కాబట్టి. ఒకప్పుడు అంజలి ఎలా ఉండేది అనేది కూడా ఆ వీడియోల్లో ఉన్నాయి, ఫోటోలతో సహా వీడియోలతో సహా. అవన్నీ మీరు చూడండి, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకు కూడా ఆ ఛానల్ని షేర్ చేయండి. ఎందుకంటే ఏ సాక్ష్యం ద్వారా, ఏ మాట ద్వారా ఏ జీవితం మారుతుందో, ఏ కుటుంబం కట్టబడుతుందో మనం ఎవరికీ కూడా తెలీదు. నేను చాలా సంతోషించే విషయం ఏంటి అంటే ఈ సంఘము ద్వారా 10 ఏళ్ల తర్వాత నా చిన్ననాటి స్నేహితుడిని కలిపింది దేవుని కృప, తర్వాత ఈ సంఘము. అందరు బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఫస్ట్ టైం అండి, 10-12 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం నేను వాడిని కలిశాను. కారులోంచి దిగంగానే వచ్చి వెంటనే నాకు షేకండి ఇచ్చేసరికి ఎవరో నాకు అర్థం కాలే. ఫోన్లో మనం మాట్లాడుకున్నాము, నాకు అర్థం కాలే, సడన్గా షాక్ అయ్యాను. తర్వాత మనసుకు ఎంతో ఆనందం అనిపించింది, నా చిన్ననాటి స్నేహితుడిని, నా అయిన వాళ్ళని దేవుడు నాకు దగ్గర చేస్తున్నాడు అని చెప్పి. సో నా పరిచర్య కోసము అన్ని విషయాలు మీరు ప్రార్థన చేయండి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. దయచేసి మా వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళని చూసి అసహించుకోకండి, భయపడకండి. ప్రేమించేవాళ్ళు లేకే, ఆదరించేవాళ్ళు లేకే వాళ్ళు ఆ విధంగా అయిపోతున్నారండి. చిన్నప్పటి నుంచి నేను దేవుళ్ళో ఉన్నాను కాబట్టి, నా పునాది సండే స్కూల్లో కరెక్ట్గా ఉంది కాబట్టి దేవుడు ఈరోజు నన్ను ఈ విధంగా మార్చాడు. అందరికీ అలా ఉండాలని రూల్ లేదు కదా. కాబట్టి వాళ్ళు కనిపించినప్పుడు మీరు డబ్బులు ఇవ్వండి ఇవ్వకపోండి అది మీ వ్యక్తిగత విషయం, ఆ విషయంలో నేనేమీ మాట్లాడను. వాళ్ళు కనిపించినప్పుడు నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్న ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా వాళ్ళకి సువార్త చెప్పాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందండి. అలా గనక మీరు వాళ్ళకి సువార్త చెప్పి దేవుడి మాటలు ఒక 4 మాటలు కనుక వాళ్ళలో మీరు వేయగలిగితే, ఆ విత్తనాన్ని మీరు వేసినప్పుడు, వాక్యం అనే విత్తనాన్ని విత్తనం పడితే ఏదో ఒకరోజు మొలక అనేది, అది నెలకైనా, 6 నెలలకైనా, సంవత్సరానికైనా మొలక అనేది రావాల్సిందే. ఎందుకంటే అక్కడ విత్తనం పడింది కాబట్టి. ఆ విత్తనం మీరు వేసినప్పుడు ఆ వాక్యం అనే విత్తనం వాళ్ళలో ఫలించి మీ ద్వారా దేవుడు అనేక మంది అంజలిని లేపుతాడు. హల్లెలూయా. అలా కాకుండా మీరు వాళ్ళని చూసి భయపడినా, అసహించుకున్నా, వాళ్ళు కనిపించి మీరు సువార్త చెప్పకపోయినా, ఒకనొక తీర్పు సమయంలో దేవుడు మిమ్మల్ని అందరినీ లెక్క అడుగుతాడు. నువ్వు అంజలిని చూసి భయపడ్డావు, అంజలిని చూసి అసహించుకున్నావు, అంజలికి సువార్త చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు అని చెప్పి తీర్పు సమయంలో దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తే, నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ సమాధానం ఏంటి? ఇవన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళని మార్చాల్సిన బాధ్యత దేవుని తర్వాత మీ అందరికీ ఉంది. దేవుడు ఇప్పుడు మీరే చూశారు, ఒక కొడుకు కన్నా, ఒక కూతురు కన్నా శ్రేష్టమైన పేరు ఎవరికి పెట్టాడు దేవుడు? మనుషులకే పెట్టారు. ఏమంటే ఒక మాట చెప్పనా, ఈ సమాజంలో దొంగలను, వ్యభిచారులను, హంతకులను, ఆఖరికి పసిపిల్లలని కూడా చూడకుండా, మొన్న వరంగల్లో చూశాను ఆ వీడియో, 9 నెలల ఆడపిల్ల మీద ఒక మానవ మృగం విరుచుకు పడిందండి. అలాంటి మానవ మృగాలను కూడా ఈ సమాజం అంగీకరిస్తున్నప్పుడు, ఏ తప్పు చేయకపోయినా మా పుట్టుకనే మాకు శాపంగా మార్చేసి కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా మమ్మల్ని తెర వెనకే ఉంచేశారు. ఆఖరికి తల్లిదండ్రులు కూడా కొడుకు పుడితే మాకు వంశోద్ధారకుడు పుట్టాడు అని గర్వంగా చెప్పుకుంటారు, కూతురు పుడితే మాకు అదృష్టం కలిసి వచ్చింది అని గొప్పగా చెప్పుకుంటారు. కానీ మాలాంటి వాళ్ళు పుడితే ఎవరూ గర్వంగా గొప్పగా చెప్పుకోరండి. కానీ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఏమంటున్నాడో తెలుసా?
కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను అంటున్నాడు. ఆ పేరు ఈరోజు దేవుడు నాకు పెట్టాడు కాబట్టి ఆ పేరు ప్రకారం నేను ప్రతి చోటకి వెళ్ళి ఆయన నామ మహిమార్థంగా జీవిస్తున్నాను. నా విషయంలో మీరు ఒక్క విషయంలో ప్రార్థన చేయాలి, ఏ స్థితిలో ఉన్నా ఎంత గొప్ప స్థితిలో ఉన్నా నన్ను నేను తగ్గించుకుంటూ దేవుని పరిచర్లో నేను ఎదగాలి. ఈ రోజుల్లో ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి రాగానే పాత జీవితాన్ని మర్చిపోతారండి. పాత జీవితాన్ని ఎప్పుడైతే మర్చిపోతారో దేవుడు వాళ్ళని మర్చిపోతాడు. నా గురించి మీరందరూ ప్రార్థన చేయాల్సింది, అంజలి ఏ స్థితిలో ఉన్నా పాత స్థితిని మర్చిపోకుండా దేవా నీ పట్ల నీతిగా నిజాయితీగా తన తుది శ్వాస వరకు నమ్మకంగా పరిచర్య చేసే కృపను అంజలికి దయచేయమని మీరందరూ ప్రార్థించాలని కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశం కల్పించిన దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ రాకడ ఆలస్యమైతే మరొకసారి నేను మీ మధ్యలోకి తప్పకుండా వచ్చి అనేక విషయాలు మీతో పంచుకుంటాను. మళ్ళీ మీ మధ్యలోకి రావాలి అంటే మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి ఇప్పుడేం చేయాలి? ఇప్పుడేం చేయాలి? రావాలి అనుకున్న వాళ్ళు కొట్టండి. చాలా సంతోషం. మీ ప్రేమ ఎప్పటికీ నా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా దేవుడు రాకడ ఆలస్యమైతే మళ్ళీ మీ మధ్యలోకి వస్తాను. ఇంత గొప్ప అవకాశం కల్పించిన మీ అందరికీ, ఇంతవరకు ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు ఎవ్రీ వన్, థ్యాంక్ యూ.